మంచి పాట పాడండి. దొర ఏందిరో దొర పీకుడేందిరో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. టెన్త్ క్లాస్ వరకు చదువుకుని మీరు మీ నాన్నగారు ఆశయాలకు అనుగుణంగా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయకుండా మరి అడవి వైపు ఎందుకు వెళ్ళాలి? మహిళల్ని లుంగ తీసుకోవడము, లుంగని వాళ్ళని. సార్, మాన్పూర్ పోలీస్ స్టేషన్ మీద ఫస్ట్ దాడి అంటే రిక్కి వేస్ట్ చేశారా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది? మనం నైట్ అంటే 8 గంటల ప్రాంతాల్లో మనం వాళ్ళు తినే టైము, ఈ టైం మనకు బాగుంటుందని చెప్పి అనుకొని. ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంటుంది బాంబు మెటీరియల్? అందరికీ తెలిసింది అది ఒకటి. మీరు ఎక్కువ పోలీసుల వైపు దాడులు చేశారు అంటే అది మీ వ్యక్తిగతంగానా లేదా మీ పై కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేశారా? పోలీసు వ్యవస్థ పోలీసులు మొత్తం శత్రువులు కాదు. పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు అక్కడ వాటి లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి బయటకు వచ్చేది ఏమైనా ఘటనలు ఉన్నాయి? దౌడాయని పోలీస్ క్యాంపు మీద రేడ్ చేయడం జరిగింది, అది ఫెయిల్ అయింది. దానిలో క్యాంపులోకి వెళ్ళాం, అతను తేరుకొని మా పక్కకి ఉన్నాడు సెంట్రీ, అసలు మేము గమనించలే. ఆ సెంట్రీ ఫైర్ చేయడంతో అక్కడ ఈ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటూ మీరు ఏమైనా దాని మీద రివ్యూ చేసుకుంటారా? సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ మీ రికార్డులో ఒక 23 మంది పోలీసులు చంపింది ఇంట్లో కూడా కనిపిస్తుంది. అసలు ఆ 23 మంది ఎలా చంపారు? 5 గురేమే పోయింది మైండ్స్ పెట్టి పిలిచిన మెటడోర్ మొత్తం. పార్టీలోకి వచ్చిన మహిళల పట్ల మీరు సానుభూతి చూపిస్తారా, గౌరవం చూపిస్తారా, లేదా మీ దగ్గర కూడా కొంత అరాచకాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తుంటాయి, అది నిజమే? కొన్ని జరుగుతుంది, అది వాస్తవం. అంటే మహిళల్ని అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారా పార్టీలో? ప్రజాస్వామ్యం బద్దంగానే ఉంటుంది, అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది. మహేందర్ కర్మ ఆపరేషన్ ఎలా జరిగింది? వాస్తవంగా మహేందర్ కర్మ ఉంటాడు, ఇది కాంగ్రెస్ కాన్వాయ్ అనేది, అసలు దీని మీద దాడి చేయాలని కానే కాదు. అడవిలోకి వెళ్ళి మీరు సాధించాలనుకుని సాధించారా లేదా? నేను అనుకునే సాధించాలి, అయితే మరి ఏం సాధించలేదని మీరే చెప్తున్నారు, కానీ ఎందుకు మరి అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు? నాలో కొంత స్వార్థం అనుకోవచ్చు. చాలామంది సరడ నక్సల్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం, చాలామంది బెదిరింపులు పాల్పడుతూ దందాలు చేస్తుంటారు, అది చేస్తున్నారా? మనకు సరెండర్ అయినప్పుడు ఐజీ అనురాగ శర్మ ఉండే. కానీ ఎప్పుడైనా మీ కుటుంబం గురించి, మీ అమ్మగారి గురించి కానీ మీ కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళు ఎలాగున్నారు అనేది కూడా ఎప్పుడైనా ఆలోచించారు? చనిపోయే ముందైనా కొద్దిగా మన ఫేస్ అయినా చూపించుకుందాం, వాళ్ళ ఫేస్ని చూద్దామని ఈ ఒక్క కోరికే ఉండే. కొద్దిగా చూసుకొని అనే పద్ధతిలో కూడా 2012లో మా కుటుంబాన్ని అంతా పిలిచిన, మా అన్నలు కానీ, మా అక్కలు, మా వదినలు, మా అమ్మ ఉండే. ఇక ఆమెను మంచంలో వేసుకొని తీసుకొని వచ్చింది, అంటే చావుకు ఒడ్డున ఉంది, తీసుకొచ్చిన తర్వాత చూసుకున్నా. అప్పుడే నేను చెప్పిన వాళ్ళకి మనం ఎట్లా చనిపోతాము, నా గురించి మాత్రం మీరు ఆలోచించకండి. ఇక వాళ్ళు బోర్ అనుకుంటూ ఏడుచుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు కూడా కొద్దిగా నాకు కళ్ళకు నీళ్ళు గారినాయి అన్నట్టు. ఆ టైంలో అరే వీళ్ళ నుంచి విడిపోతున్నా కదా. బయటకు వచ్చిన తర్వాత మీ జీవనం ఏ విధంగా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా? మాకు ఏమి లేకుండా వచ్చినాం కదా, ఇంటి పోతే ఇల్లంతా కూలిపోయింది. వెల్కమ్ టు కన్ఫెక్షన్. చిన్నప్పటి నుండే తుపాకీ పట్టుకొని అడవి బాట పట్టరు ఎవరు. అక్కడ పెత్తందారులు పోకడలు తట్టుకోలేక, దోపిడీదారుల అరాచకాలకు అధిగమించలేక తుపాకీ పట్టుకొని అడవి బాట పడతారు కొందరు. అడవిలోకి వెళ్ళి నిరంతరం ప్రజల కోసం ఎండనక వాననక కష్టపడుతూ, ప్రజల కోసం పోరాటాలు చేస్తూ తమ ప్రాణాలు సైతం విడిచిపెడుతుంటారు కొందరు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్య కరువయ్యో, లేదా అక్కడున్న పరిస్థితులకి తట్టుకోలేకో, లేదా అనారోగ్య కారణాల వల్ల తిరిగి జనజీవన స్రవంతిలోకి వస్తుంటారు కొంతమంది అన్నలు. అలాంటి అన్నలు అడవిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ముందుగా ఉద్యమంలో మెంబర్గా వెళ్ళిన ఓ వ్యక్తి, స్టేట్ కమిటీ వరకు ఎదిగిన చంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో ప్రారంభిస్తున్నాం.
అర్జున్ చిన్నతో ఒక అక్కడ గ్రామంలో పరిస్థితులు తట్టుకోలేక అడవి బాట పట్టి అడవిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ప్రజల కోసం అతను చేసిన కష్టాలు ఏంటి, ఎందుకు అడవి నుండి తిరిగి జనజీవన సంతలకు వచ్చారు, జనజీవన శ్రమంతలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, అడవిలో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయాన్ని రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్ గారు నమస్తే. నమస్తే రవీందర్ గారు. మీరు దాదాపు 2 దశాబ్దాలుగా అడవిలో ఉండి, అంటే దండకార్యంలో మీరు ఉండి, అక్కడ మీరు ఉద్యమానికి ఎలాంటి ఊపిరి పోసారు, అంటే ఉద్యమంలో మీరు ఎలాంటి పాత్ర చేసుకున్నారు, ఎందుకు అడవి అసలు మీరు అడవి బాట పట్టాల్సి వచ్చింది, అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా, తిరిగి ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎలాంటి జీవనం ఉన్నారు అనే విషయాలు చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను 1970లో పుట్టానండి. మాది తమ్మడపల్లి ఐ, అంటే తమ్మడపల్లి జీ ఒకటి ఉంటుంది, తమ్మడపల్లి ఐ గ్రామము, జఫర్గఢ్ మండలము, ఇప్పుడు ప్రస్తుతం జనగాం, ముందు వరంగల్ జిల్లాలో ఉండే. అయితే నేను 75 వచ్చేసరికి, 1975 వచ్చేసరికి, అంటే మా కుటుంబం సంబంధించింది మాది పెద్ద కుటుంబమే, 7 సంతానం, మా నాన్న పేరు శంబాల సాయిలు, మా అమ్మ శంబాల నరసమ్మ, దానిలో 4 అన్నదమ్ములము, 3 అక్కలు, నాకు 3 అన్నలు 3 అక్కలు, నేను లాస్ట్. అయితే వాళ్ళు ఎవరు చదువుకోలే. అయితే మా కుటుంబంలో వాళ్ళు ఆశించింది ఏంటంటే, ఈ లాస్ట్ చిన్నవాడైనా చదివిస్తే కొద్దిగా ఆ లెటర్స్ ఆ లెక్కలు అవి రాస్తారని చెప్పి, ఈ నౌకరు కోసం ఏదో జాబ్ చేస్తాడని కాదు వాళ్ళ ఉద్దేశం, మన ఇంటి అవసరాలు తీర్చే విధంగా చదివిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను చదివించడం జరిగింది. నేను 10th పాస్ అయ్యాను, 3rd క్లాసు, 85-86 లాస్ట్ 10th. 10th క్లాస్ వరకు చదువుకుని మీరు మీ నాన్నగారు ఆశయాలకు అనుగుణంగా, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయకుండా మరి అడవి వైపు ఎందుకు వెళ్ళాలి? అదే చదువుకున్న తర్వాత ఇంటికాడ కొద్ది వ్యవసాయం ఉండే, అది నేను జాబ్ కోసం నేను వెతికాను. ఇక్కడ సన్నత్ నగరు కంపెనీలో పనిచేద్దామని వచ్చాను. అయితే అక్కడ చాలా, అంటే నెలకు ఎంత 200-300 ఇస్తామన్నారు అప్పుడు, అది నచ్చలేదు. తర్వాత వేరే మా ఊరు అతని డాక్టర్ ప్రభాకర్ అని, ఇప్పుడు చనిపోయాడు, ఆయన వరంగల్ ఉండే, సరే హాస్పిటల్లో కూడా నాకు వాచ్మెన్గా తీసుకొని పోయాడు, ఇక అక్కడ కూడా కొద్దిగా నచ్చలే. నేను మళ్ళీ వచ్చాను, మళ్ళీ వచ్చిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది మా దగ్గర, చిలివేరు గోవిందరాజు అని చైర్మన్, మా ఇంటి పక్కకే మంచి అతడు, ఆయన నేచర్కూర్ హాస్పిటల్ డాక్టర్, ఆయన మా ఊళ్ళే ఉంది అది, అంటే వాళ్ళకు మాకు విడిదీరని సంబంధం అన్నట్టు ఆ డాక్టర్తో. అతను చైర్మన్, అయితే నా బాధలు తిరగలేక ఎక్కడ తిరుగుతూ ఏంది ఇది అంతా, ఇక్కడ నైట్ వాచ్మెన్గా ఉండు బ్యాంకులో అని చెప్పిండు. నైట్ వాచ్మెన్ ఉన్నా, నెలకు 300, అట్లా పని చేస్తూనే మనకు ఈ నక్సలతో అన్నలతో పరిచయం అయింది. మనకు పరిచయం అయింది 86 మనం 10th వరకు ఏం లేదు. కానీ ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సింది, మీరు మరి అన్నలతో పరిచయం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అయితే మీరు అన్నట్టుగానే బాల్యం నుండే ఎవరు తుపాకూరు పట్టలేరంటే, ఇప్పుడు నేచురల్గానే ఏ సెట్ల అయినా అక్కడ స్థలకాల పరిస్థితులు బట్టి అవి ఎదుగుదల, అవి అభివృద్ధి అనేది ఉంటుంది. ఏ మనుషుడైనా జంతువులైనా అదే, మనకున్న గడ స్థలకాల మా గ్రామ పరిస్థితులు బట్టి. ఈ పంచాయతీలు అయితే అండి, పంచాయతీలు అయితే ఏంటంటే ఉన్నోడిది కథ, ఉన్నోడిదే చెల్లుబాటు, పెద్ద మనసులు దండగలేయడం, అంటే తప్పు లేకున్నా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో సాటుగునో నీటుగునో, వీళ్ళు తప్పు లేని వాళ్ళకు తప్పులు చూపించి డబ్బులు తీసేవాళ్ళు, రెండు పక్కల కూడా డబ్బులు గుంజేవాళ్ళు. మా ఇంట్లో కూడా కొన్ని పంచాయతీలు అయితే మా దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకునే పెద్ద మనుషులు ఉన్నారు, అప్పుడు పెద్ద మనుషులు 86-87-89 వరకు కూడా నేను చూసిన పరిస్థితి. ఇది ఒక పక్క, ఉద్యోగం లేదు ఒక పక్క, చదువుకున్నా అంతే వ్యవసాయం చేద్దామని అంత పెద్దగా మాకు వ్యవసాయం అంత లేదు. మా 2 అన్నలు 3 అన్నలు అయితే, ఒక అన్న చిన్నంత 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉంటే ఆయన వ్యవసాయం చేస్తాడు, 2 అన్నలు పాలేరులే, మా ఊళ్ళో గుంటూరు ఎడ్ల అని ఉంటుంది, ఇక వాళ్ళే ఇక మొత్తంగా ఉన్న వర్గం అంటే అక్కడనే దొరలేరు మా ఊళ్ళే. అయితే రెడ్లు అంటే గుంటూరు నుంచి వచ్చారట, వాళ్ళకి వ్యవసాయం అనేది బాగుంది,
మంచి మంచి భూములు కూడా వాళ్ళకే ఉన్నాయి. మేము ఎస్సీలైనా బీసీలైనా మా ఇద్దరు అన్నలు జిదే ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక పక్క ఏంటంటే ఈ మహిళలను లొంగ తీసుకోవడము, లొంగని వాళ్ళని జబర్దస్తిగా గ్రామాల్లో అత్యాచారం చేయడం, ఈ రెండో విషయం ఇది నాకు నచ్చలేదు. అది పిల్ల తల్లిదండ్రులు ఇవ్వాలని చెప్పినా కూడా ఆ యూత్ వినడం లేదు. పోలీస్ స్టేషన్లో పోయినా వీరు ముందే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులో కరప్షన్ మీకు తెలిసే ఉంటుంది, ఆ లంచగొండితనం అది యథావిధిగా అది నడుస్తూనే ఉంది. దీనికి మార్గం ఏంటిది? అసలు మనం ఏమైనా అన్నా మనకు చెల్లుబాటు ఉండదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనకు నాకు 86 లాస్ట్ 80 నాకు సత్యన్ అని పరిచయం అయ్యండు. అంటే ఇది మన బెక్కలి నెక్కొండ కమాండర్గా అతను చనిపోయాడు. శాంతక్కప్ప సత్యన్ అని ఆయన చనిపోయాడు. ఆయన నాకు పరిచయం అండి ఫస్ట్. అప్పుడు ఆయనే నాకున్న ఆ సిచ్యువేషన్లో అన్నలు రావడము, ఎందుకంటే ఇప్పుడు అది చెట్లకు మనం ఏంది మందు వేస్తే ఎట్లా అవి పెరుగుతాయో, ఇలాంటి పరిస్థితుల్లో తను వచ్చి కొన్ని దోపిడీ వ్యవస్థ సంబంధించిన రాజకీయాలు చెప్పడంతో మనకేంది అప్పుడు పెద్దగా పెద్ద రాజకీయాలు, ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్యము, ఇది ఈ ఎంటి ఇలాంటి వివరాలు మనకంతా మన అప్పుడు ముఖ్యే మనం. అలాంటి పరిస్థితుల్లో స్థానికున్న పరిస్థితులను బట్టి వివరించి చెప్పి దీనికి మార్గం ఏంది, ఎట్లా, ఎవరు వినరు, ఈ దొరలది రెళ్ళది, ముఖ్యంగా దోపిడీదారులది, ధనవంతులది నడుస్తుంది, మన పేదవాళ్లకు ఇట్లా ఉంటే మాత్రము ఏ ఉద్యోగాలు దొరికాయి, ఏ న్యాయం జరగదు అనేది ఈ విషయాలు మనకు చెప్పిండు అంతే సింపుల్గా. ఏంటిది మరి ఇవో ఇది తుపాకీతోనే రాజ్యము, తుపాకీ పడితేనే వింటాడు, బడుతున్నందే బర్రే కాబట్టి తుపాకు ఉంటేనే ఎవడైనా వింటాడు, నువ్వు ఎంత పోరాడినా ఎంత చేసినా నిధి చెల్లుబాటు కాదు నేను నడవది అనుకున్నప్పుడు అట్లా ఆకర్షితమైన అంటే అక్కడున్న పరిస్థితులు దానికి మీకు వచ్చిన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ఇదే కరెక్ట్ దారనుకుంటూ మీరు ఇదే కరెక్ట్ అనేది చేశాను. అదే వాళ్ళు ఏంటంటే కొన్ని యాక్షన్స్ కూడా చేసిండ్రు ఈ పెద్ద మనుషుల మీద కానీ, కొద్దిగా ఈ అమ్మాయిలను హింసించే తుంటరి అంటే లంపెనగాలను కానీ వాళ్ళు హింసించి కొట్టిండ్రు కొన్ని జాగాలో. దాంట్లో పీపుల్లో ఏంటంటే ఎవడు పరిష్కరించింది, ఇప్పుడు దాహం తీర్చేవాని అంటేనే పోతారు కదా పీపుల్, ఎవడైనా దాహం పోలీసుల ద్వారా కానీ పరిష్కారం అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు పడుకుంటారు. అదే చట్టాల ద్వారా పోలీసుల ద్వారా కాని పరిస్థితి అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ప్రజానికం అంతా ముఖ్యంగా యూత్ రైతాంగం అన్న వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇది ఓడమే బాగుంటుంది అనేది అట్లా రావడంతో అప్పుడు సారా పోరాటాలు వచ్చినాయి. మహిళలు ఉద్ధృతంగా లేచిండ్రు. అప్పుడు మనం కొన్ని సారా పోరాటాలు చేయడంతో మా చుట్టుపక్కల గ్రామాల్లో సారాలు కూడా బంద్ చేసినాం. అది మంచి విషయం కదండి. ఇప్పుడు సారా మత్తులో ప్రజలు చెడిపోతుండ్రు, అంటే వాళ్ళ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అది ప్రభుత్వాలు బంద్ చేయడం లేదు. వీళ్ళు బంద్ చేయాలి, పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా ముందు వస్తున్నారు, దాన్ని బంద్ చేసినాం. వేరే ఇక్కడ మా లంబడతాన్నా లెక్కొన్నాం, అది సారా బట్టి సంబంధించిన సారా అమ్మే వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళను కుట్టడం ఏం చేయలే, అవి ప్యాకెట్లు పంచడం అదంతా కొద్దిగా జరిగింది. దాంతోనే అతను కేసు పెట్టిండు. అదే మా ఊళ్ళో ఒక ఆయనే దొరికిండు, అతను నా పేరు కూడా చెప్పేసిండు. వద్దనిపేట మా పిఎస్ తీసుకుపోయిండు. అంటే మనం తప్పించుకున్నాం. అయితే ఇంటి మీద అంటే తప్పించుకున్నాం అంటే మనం బ్యాగుల్లో నైట్ వాచ్ ఉండేది. అదే వాళ్ళు వచ్చే మూమెంట్కి కొద్దిగా పక్కకు పోయి పడుకునేది. ఇట్లా 3-4 దాడి జరిగింది. సరే మరి దొరికితే ఉన్నది. నాకు ఒకటి ఏంటంటే నా నేచర్ ఏంటంటే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది నాకు ఇది నా ఆలోచన నా థాట్. ఏదైనా కొత్త విషయాలు జైలు అంటారు, జైలింది అసలు ఎన్ని రోజులు ఉంచుతారు జైలు? ఇప్పుడు తప్పించుకునేది ఏంది? ఇంటి నుంచి ఒక 4, బయట నుంచి ప్రజల మద్దతు, మీరు కొట్లాడాలి చేయాలి మీరు ఉండాలనేది. ఇంటి నుంచి మనకేమొస్తుందిరా, మన కుటుంబం నాశనం అవుతుంది, నువ్వు ఎందుకు అనలా పోవుడు, మా బాధలేంది, పోలీసులు వచ్చి తొక్కుడేంది, ఇదేంది మాట్లాడేంది, ఈ బోలిబోచలు వలగొట్టుడేంది, ఇక మా అమ్మ మా నాన్న అప్పటికి 83 అనుకుంటా, సరే 88 చనిపోయాడు. అయితే చనిపోయింది మా అమ్మే ఉండే, ఇక మా అమ్మ ఒకటే మొత్తుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇక పడుకుంటా వాళ్ళు రాని పట్టుకుపోని అని చెప్పి నేను ఇక ఈ బాధలతో తట్టుకోలేక బ్యాంకులో పడుకున్నా.
ఇక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎల్లో ఇస్తారు కదా, వాళ్ళకి వాళ్ళు చెప్పి ఉంచుతారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకొచ్చిన తీసుకుపోయినారు కొట్టీలు విపరీతంగా. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సి మీ ఆర్గనైజర్ ఎవరు, ఎక్కడ ఉంటాడు ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది మనకేం చెప్పిపోతారా, చెప్పరు కదా వాళ్ళు. ఏదో నైట్ వస్తారు కలుస్తారు, ప్రోగ్రామ్ ఏమో చెప్తారు, ఏమైనా పంచాయతీలు ఉంటే మేము అంటే అక్కడ కమిటీ సంఘాలు ఏవైతే ఉంటాయో సంఘాలు పలానాడు ఈరోడు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద హెచ్చరిక చేయడమా పంచాయతీ చేయడమా వాళ్ళు చేస్తారు, నైట్ వెళ్ళిపోతారు. ఎక్కడ నాటారు చెప్పండి, మనం ఏమైనా చెప్తాం. మనకు బాగానే టార్చర్ చేసిండ్రు, నైట్ అంతా డే అంతా కిటికీలకు గొలుసులు వేసి వేలాడి తీసిండ్రు. అయితే ఆ బాధను ఏంటంటే ఇంకింత రెచ్చగొట్టే విధంగా ఉంది. వాళ్ళు చేసిన యాత రోకలు పెట్టి కొట్టిన రోకలు బండలు బట్టి ఒత్తేసారు కొట్టినరు. ఇక మనకు ఇది ఇక పోదురండి కాదు, ఎందుకు ఈ పరిస్థితి, ఇంటికాడ చూస్తే అది పరిస్థితి, ఇడికొచ్చి ఇక పరిస్థితి, అసలు తుపాయి పడడమే బాగుంటుంది, ఈ బాధలు ఎందుకు, ఊళ్ళు ఉండడం ఎందుకు, ఊళ్ళు ఉండే మనం మామూలుగా ఉండలేము, మార్గం ఏంటిది. అయితే వేరే వేరే మీ ఆర్గనైజేషన్ ఎక్కడ ఏం కాదని వేరే పై ఆఫీసర్స్ కూడా ఎస్ఏలు సిఏలు వీళ్ళంతా వచ్చి అడిగారు. నాకైతే వాళ్ళ అడ్రస్ తెలియదు, నేను ఎక్కడికి పోలేదు, కాకపోతే నేను పోస్టర్లు వేసిన అవి వేసిన కొద్దిగా ఊళ్ళో మాత్రం నేను పని చేసిన, కానీ ఎక్కడ ఉంటుంది నాకు అడ్రస్ తెలియదని చెప్పిన. అయినా కూడా నీ ఇష్టం రా, నువ్వు అడ్రస్ చెప్తున్నావు అంటే ఆర్గనైజర్ కదా అప్పుడు సిఓ సెంట్రల్ ఆర్గనైజర్, ఆ ఆర్గనైజర్ నువ్వు అడ్రస్ చెప్తున్నావు ఇంటికి పంపిస్తావు లేదంటే జైలు పంపిస్తావు అన్నాడు. వాళ్ళ అడ్రస్ నేను ఎక్కడ చెప్పా, గమ్ము ఊపున్నా జైలు పంపిండు వరంగల్ జైల్లో 3 నెలలు ఉన్నా, 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్కి వచ్చిన. అప్పటికి ఇదంతా ఇక 86, 87, 88, 89, 90 వచ్చేసింది. చెన్నారెడ్డి బ్యాన్ ఎత్తేసాడు, ఇంకేముంది మొత్తం బ్యాన్ ఇచ్చిన తర్వాత ఇంకా మనము ఇంకోటి దీనిలో ఫాట్ ఏంటంటే ఈ గద్దర్ ఫాటలు ఏవైనాయో దాన్ని ఇంకా మనకు ఆకర్షితం చేసినాయి. అయితే పదము పాట ఆ స్టైలు నన్నే కాదు ప్రజానీకాన్ని మొత్తం ఉరుగుతలు ఊగించినాయి. దాంట్లో నేను కానీ నేను దీంతో అంటే ఏంటంటే జైలుకు పోకముందు పోయినాక కూడా నేను కూడా గజ్జగట్టి గుంగడేసి ఊళ్ళే మా ఊళ్ళే కానీ చుట్టుపక్కల ఊళ్ళో కూడా నేను గద్దలాగానే చేసిన, గద్దలాగానే పాడాలి, గద్దలాగానే ఎగరాలి, ప్రజలకు ఇంత ఎందుకు ఇంత ఇన్స్పైర్ అవుతుండ్రు అనేది నా మనసులో కూడా. నేను కూడా పాటలు పాడేది, మంచి పాట పాడండి ఒక పాట. దొరయేందిరో దొర పీకుడేందిరో ఊరు మనదిరా ఈ వాడ మనదిరం పల్లె మనదిరో ప్రతి పనికి మనమురం సుత్తె మనది కత్తి మనది పార మనది పలుగు మనది ఓ దొరయేందిరో మని పీకుడేందిరో. ఓకే, అంటే ఆ విధంగా మీరు అంటే ఒక విధంగా మీకు గద్దర్ పాటలు కూడా మీకు ప్రేరణ అవ్వడం, అక్కడ ఉన్న పరిస్థితులకి పోలీసులు పెట్టిన టార్చర్కి తట్టుకోలేక మీరు అడవబాటు పెట్టారా? అవునండి. ఓకే, ఫస్ట్ అడవబాటు వెళ్ళడానికి ఎవరి ద్వారా మీరు లోపలికి? అయితే మాకు సెంట్రల్ ఆర్గనైజర్ కొట్టే మొగిలి అని చనిపోయిన అమ్మడాడు అతను ఉండే, అంటే ఇప్పుడు సత్యన పోయిన తర్వాత శంకర్ అని వచ్చిండు, శంకర్ తర్వాత ఈ నాగన్న వచ్చిండు. ఈ నాగన్న మాకు అప్పుడు అతనితో ఒక బ్యాచ్ ఉండేది ఒక 4 5 వాళ్ళు దరిదాపుగా కొంతమంది అంటున్నారు, ఇక వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. నాగన్న మాత్రం అమ్మడాయిండు. అతను ఏంటంటే నన్ను వేరే జిల్లా కమిటీ మెంబర్ గుండెబోయి నంజన్ అని ఉండే అతనికి అప్పగించాడు. అతను ఏంటంటే మమ్మల్ని బస్సుల్ని మా అంటే వరంగల్ నుంచి ఒక 30-40 మంది మొత్తం మీద బస్సులో 75 మంది ఉన్నాము, కరీంనగర్ నుంచి వచ్చిండ్రు, నిజామాబాద్ నుంచి వచ్చిండ్రు. మేమంతా ఈ వరంగల్ టౌన్లో అక్కడ గ్యాదరింగ్ అయినాము, అక్కడి నుంచి మనం మహాదేవపురాడులోకి వెళ్ళిపోయినాం. అక్కడ జనార్దన్ అని చిన్నక్కని, చిన్నక్క అంటేనో జనార్దన్ భార్య, జనార్దన్ కూడా సరెండర్ అయ్యిండు. జనార్దన్ ఆండర్లోకి వెళ్ళిపోయినాం. అతడు మేము ఇంతమంది ఎక్కడ ఏ ప్లేట్లు కావాలి, ఎక్కడ అన్నం కావాలి, ఏంటిది, వాళ్ళ అన్నం ఉండేది కొంత పీపుల్ నుంచి తెచ్చేది, మేమంతా ఈ ఏది లుంగీలు పరుచుకొని అవి అరటాకులాగా ఉంటాయి కదండి అవి, అవి పరుచుకొని అందులోనే అన్నం కుమ్మరించి దాంట్లోనే పప్పు అయినా కారమైన కలిపి మొత్తము కలిపేసి లైన్గా గుండ్ర కూర్చొని ఇదో బ్యాచ్ ఇదో బ్యాచ్ 10 మంది బ్యాచ్ అట్లా మొత్తం ఇస్తారంటే ఒక ఇస్తారే కాదు ఒక సామూహిక ఇస్తారన్నట్టు. అది పోలీసులు అడ్డుకోవడాలు జరగలేదు అప్పుడు, అడవి కదా అప్పుడు బ్యాన్ ఎత్తేయడం జరిగింది అడవి.
నేను 90 సెప్టెంబర్లో స్టార్ట్ అయినా. అంటే ఒక్కసారి అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, అంటే మీరు ఊహించిన పరిస్థితులకి అక్కడికి ఒకేలాగా ఉన్నాయి అనుకున్నారు? మేమంటే ఇక్కడ అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత అవగాహన లేదండి, ఇక్కడ కామ్రేడ్స్కు ఇక్కడ పార్టీకి. అయితే వాళ్ళు అసలు డీకే దండకానికి వెళ్ళింది 1980. మనం పోయిన తర్వాత మనం పోయింది మాదేపురం అడవిలో. మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు? మాదేపురం అడవిలో మనకు డీకే పోవాలి, దండకారణ్యకి పోవాలి. ఇక్కడ పార్టీ ఆలోచించింది దండకారణ్యం పోవాలి. దండకారణ్యం అన్నప్పుడు అప్పుడు నేనున్నప్పుడు మహారాష్ట్ర నుంచి గడిచిరోలి, మధ్యప్రదేశ్ నుంచి బస్తరు, అటు మన ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి రంపచోడవరం, ఇక్కడ మన ఆంధ్ర నుంచి అంటే ఇప్పుడు అది కూడా ఇది కూడా అప్పుడు ఆంధ్రనే ఉండే ఆదిలాబాదు, ఇదంతా కలిపి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఒకటి ఉంది. ఈ ప్రాంతానికి పోవాలనేది అందుకోసం మాకు ఇక్కడ మాదేపూర్ ఉన్న వాళ్ళ సంబంధించింది అంటే మాకు తిండి పెట్టి క్షేమంగా సాగనంపడమే వీళ్ళ పని. అయితే మధ్యలో పోతుంటే పీటీ ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించిన పీటీ అవి చేసుకుంటూ పోయేది. ఇక స్టార్ట్ అయింది మహదేవర్పూర్ నుండి బస్సర్ దందకార్యం వరకు అడవిలో నడుచుకుని వెళ్ళారా లేదంటే మళ్ళీ బస్సుల్లో? ఇక అక్కడ ఏం వెహికల్ లేవు మాకు దగ్గర అంత గుర్తు లేదు కదా, ఒక 4 రోజులు పట్టవచ్చు. అలా చిన్నగా అంటే పేషెంట్ అయ్యేది, కాళ్ళు నొప్పులు ఇవి అట్లా మేము గోదావరి ఇంద్రవద్ద దాటి మేము అటు మహారాష్ట్రకి వెళ్ళాం ఫస్ట్. ఓకే, మహారాష్ట్రలో మాకు ట్రైనింగ్ జరిగింది ఒక 4 రోజులు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ముఖ్యంగా రాజకీయంగా మిలిటరీ పరంగా రెండు రకాలుగా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు రావడం జరిగింది, ఏంటిది లక్ష్యం, ఏంది పార్టీ సిద్ధాంతం, ఏంది అక్కడ కొద్దిగా ప్రాథమికంగానైనా మాకున్న స్థాయిలో వివరించమందరిని దండకార్యానికి పంపడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ నాయకత్వాన్ని పెంపొందించాలనేదే లక్ష్యం. అంటే ఇప్పుడు పార్టీ చాలా భవిష్యత్తును గ్రహించింది. కొండపల్లి సీతారామరాజు సీతారామరావు అప్పుడు కొండపల్లి సీతారామయ్య తను ఆలోచించిందంటే దండకారణ్యంలో మనం ఎస్టాబ్లిష్ కావాలనేది. అక్కడ ఆ ప్రాంతంలో అరాచకాలు ఎక్కువ ఉండేవి అప్పట్లో. అట్లనే కాదు కానీ అక్కడి పోవడం ద్వారా అక్కడ అడవి ప్రాంతం కదా. ఇప్పుడు భారతదేశానికి ఈ ప్లేన్లో ఉండడము, ప్లేన్లో బేస్ ఏరియాలు, గిరిల బేసులు ఇవన్నీ మనం నిర్మించుకోలేము కదా. అక్కడ ఒక బేస్ తయారు చేయాలనేది. రేపు ఇక్కడ నిర్బంధం ఎక్కువైన తర్వాత మనం అక్కడ దాని మీద ఆధారపడి ఆ బేస్ని ఆధారపడి మనం మిగతా రాష్ట్రాలకు పోవాలనేది అది థాట్. సీతారామ గారి ఆలోచన అంటే మీ దండకారం వెళ్ళిన తర్వాత 4 రోజులు ట్రైనింగ్ 4 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు ఆయా డివిజన్లకు డిస్ట్రిబ్యూట్ జరిగింది. నాకు మావులు ఒక అటో యాదగిరి అని ఉంటాడు, ఆయన సరెండర్ అయిన ముందే వచ్చేసిండు. ఒక 4 రోజులు కూడా ఉండలే ఆయన తట్టుకోలేక. అంటే అడవి ప్రాంతము, మలేరియా జ్వరాలు, దోమలు ఇవి చాలా. అడవి ప్రాంతం అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇక దాంట్లో ఏంటంటే నాకు కేటాయించింది బస్తర్. అప్పుడు బస్తరే మధ్యప్రదేశ్లో ఉండే. అంటే బస్తర్లో ఫస్ట్ పోస్ట్ మీకు ఏమి ఇచ్చారు? సభ్యుడిని, దళ సభ్యుడిని. నాకు బాసగూడెం ఏరియాలో, బాసగూడెం అనే ఒక దళ ఏరియా ఉంటుంది, అక్కడ నేను దళ సభ్యునిగా చేరుకున్నాను. నాకు బారవూరు బంధుకి ఇచ్చారు ఫస్ట్, అది కూడా అక్కడ ఉన్న దాంట్లో లుకులు అంటే నట్లు ఇట్లు ఆగుతా లుకులు కాదు అంటే పాతది. అది ఒకప్పుడు కమాండర్ పట్టుకునేది, అది ఒకప్పుడు కమాండర్లు పట్టుకునేది నాకు సభ్యుడిగా నాకు ఇచ్చిండ్రు. అదే గొప్ప. అది అంటే ఏ ఆయుధం లేకుండా తిరిగే వాళ్ళము, ఏదో కత్తో రాయో పట్టుకొని కొట్టాడే వాళ్ళము. ఒక తుపాకీ అంటే అది ఒక 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు కదా. బారబోర్ అంటే 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు. అట్లా అదే మాకు చాలా మేము ఇచ్చేసేది. అయితే బాసగూడెంలో సభ్యుడి ఉన్నా ఒక 6 నెలలు ఉన్నా. 6 నెలలు ఉంటే 6 నెలలు మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? 6 నెలలు మాస్ వర్క్. మాస్ వర్క్ అంటే పొద్దున పోవడము, ఒక డేరేయడము, ప్రజలకు సంబంధించిన ప్రజలు రావడము, మాకు తిండి తేవడము, వాళ్ళు ఇక్కడ బియ్యము అవి వాళ్ళకు దొరికిన వస్తువులు బియ్యము పప్పులు కూరగాయలు ఏవైనా తెచ్చేసేది. ఒట్టు చేపలు కానీ, పచ్చిపులుసే కానీ, ఇంకేమైనా అంటే చింతపండు ఏదైనా వాళ్ళకు ఉన్నది తెచ్చి మా డేరాలనే ఉండేది, లేకపోతే వాళ్ళకైనా ఉండి పట్టుకొని వచ్చేది. కానీ మేము ఉండిపోయేది. అంటే వండడం తీసుకున్న అక్కడ స్థానిక సమస్యలు ఏమైనా చెప్పేవారా మీకు? చెప్పేది వాళ్ళ స్థానిక సంబంధించిన కోట్లాట కానీ, భూమి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది భూమి సంబంధించిన కానీ, లేకపోతే ఇప్పుడు చేతబళ్ళు అని కొన్ని ఉంటాయి చేతబళ్ళకి సంబంధించిన కానీ, ఈ సమస్యలు మనకు ఎక్కువ వచ్చేది. అంటే రోగాలు కదా బాగా, అంటే వాటి పరిష్కారం మీరు చూపించేవారు? చూపించేవాళ్ళం.
అట్లేదంటే వాళ్ళ పీపుల్తో ఏంటంటే మనం ప్రజా పంచాలు చేయడము, వాళ్లకు పాటలు పాడి రాజకీయ ఎడ్యుకేషన్ చెప్పడము, అట్లా అక్కడ ముగించుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ 2 గంటలో గంటను అర్ధ గంటను పోవడము, అంటే విలేజ్ ఎక్కడుంటే అక్కడికి మళ్ళీ అదే ప్రోగ్రాము. ఇట్లా మాస్ వర్క్లో 6 నెలలు నేను ఇక్కడ బాస ఉన్న తర్వాత నాకు నెక్స్ట్ ఎక్స్టెండ్ కేసం అంటే విస్తరణ కోసము బాన్పతపురు దళేరే కొత్త గది 91 జూలైలో ఫామ్ అయింది. అక్కడ కూడా దళ సభ్యుడిగా నేను వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు భాష అసలు ఇక్కడనే భాష 6 నెలలు ఇది ఈ భాష అంటే కోయ భాషనే. ముఖ్యంగా ఈ సందర్భం కూడా చెప్పుకోవాలి, గోండి అంటే ఈ బస్తరు ప్రజలకు 2 రకాలు ఉంటుంది అన్నట్టు. గోండి అంటే వీళ్ళకి నచ్చదు. గోండి అంటే ఇది ప్రభుత్వం సృష్టించింది, అది చీమల్ అంటే గొతికోయ అంటారు. అంటే ఇప్పుడు గోండి అంటే వీళ్ళకి కుదరది, అంటే వీళ్ళు నచ్చది. కోయ అనేది వాళ్ళ గౌరవపదం, మమ్మల్ని కోయ అనాలంటారు. అటు ఉత్తర బస్తరు పోతే మేము గోండ్లమే, మేము గోండే అనాలంటారు. అంటే ఇక్కడ మురియ భాష, ముఖ్యంగా వీళ్ళు జగదల్పూర్ ప్రాంతాల నుంచి వచ్చిన మురియ, వీళ్ళు రెబల్ పీపుల్ అంటే మంచి పోరాట తత్వం గల వాళ్ళు. ఈ మురియ వాళ్ళు అంటే ఇక్కడ భాష కొంత తేడా ఉంటుంది, మళ్ళీ అడిపోతే అటు భాష కొద్దిగా తేడా ఉంటుంది. ఈ తేడాలను గమనించడంలో కొద్దిగా మనకు ప్రాబ్లం అయిపోయింది. అది అక్కడ మనం 91 జూలైలో అక్కడ ఫామ్ అయింది. ఆడ ఫామ్ అయిన తర్వాత అది ఒక విలేజ్ చాలా మర్చిపో, అదే నాకు ఫస్ట్ అటెంప్ట్. నేనే సెంట్రీ ఉన్నా, దళం రక్షణ కోసం నేను సెంట్రీ పెట్టిండు. దళం వాళ్ళు ఉన్నారు, పోలీసులు వస్తుండ్రు, 2 జీబులాలు వస్తుండ్రు, మనం చూసినాం. అంటే కొంత కొత్త వాళ్ళు కాబట్టి అసలు పారిపోతారు. ఇక నాకున్న నేచర్ వల్ల కొద్దిగా ఈ ఫైటింగ్ ఇదంతా కొద్దిగా నాకు ముందు నుంచి కొద్దిగా అలవాటు కాబట్టి నేను కొద్దిగా ఫైర్ చేసిన. ఫైర్ చేసి ఫైర్ మీరే వాళ్ళ నేనే చేసిన. చూసిన తర్వాత వాళ్ళు అక్కడనే వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఇక మా వాళ్ళంతా దళం తప్పుకున్నది, ఎవరు లేరు. నేను ఒక డేర పోయేసరికి ఎవరు లేరు, సామాన్లు అంతా విడిచి వెళ్ళిపోయారు. ఇక నా కిట్టు నాదేందో నా సామాన్లు చదువుకొని నేను వెళ్ళిపోగా లాస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఒక సభ్యుడు కలిసి నాకు తను అతన్ని మళ్ళీ తీసుకొని అట్లా వెళ్ళిపోయి తెల్లారినాక మొత్తం బ్యాచ్ని కలుసుకున్నాం. అదొకటి మా దళాన్ని రక్షించడంలో అది పార్టీ గుర్తించింది. ఆహా, ఇతడు ధైర్యవంతుడే, బాగానే కొట్లాడతాడు, దళాన్ని రక్షించుండు అనేది ఇదొకటి. ఇది దీన్ని బట్టి ఏం చేసినట్టే నాకు బాన్పతపుర దళం కదా, ఇప్పుడు అప్పటికి మాస్ వరకే నడుస్తుంది. అంటే మిలిటరీ ప్లటూన్స్, మిలిటరీ సంబంధించిన ఫార్మేషన్స్ లేవు అప్పటికి. అయితే చర్చ నడుతుంది, ఏంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. మనము పోలీసులను ఎదుర్కోవడానికి, భూసాలను అంటే భూసాలు అంటే ముఖ్యంగా ప్రజా వ్యతిరేకులను ఎదుర్కోవడానికి అసలు ఏంటిది మన తాడు, మాస వరకేనా అసలు మిలిటరీ ఏంటిది అనేది ఆలోచన వచ్చిన తర్వాత 1994లో అది జూలై ఒక మిలిటరీ దళం అనే ఏర్పాటు చేశారు. మిలిటరీ దళం బస్తర్లో అంటే అప్పుడే గడిచుల్లో కూడా ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఆదిలాబాద్లో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఈస్ట్ గోదావరిలో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది. బస్తర్లో మిలిటరీ దళానికి కమాండర్ రామన్న అని నేను డిప్యూటీ కమాండర్గా అప్పుడు. అంటే ఈ ఇది ఇచ్చి ఇది నేను ఫైట్ చేసిన తర్వాత తను పార్టీ గమనించింది ఏంటంటే తను ఈయన మిలిటరీలో ఉండడం ద్వారా బాగుంటుందని చెప్పి నాకు అక్కడ మిలిటరీ డిప్యూటీ అంటే మిలిటరీ దళానికి డిప్యూటీ కమాండర్గా ఇచ్చాను. ఓకే, ఇక దారిలే అదైన తర్వాత ఏంటంటే మనకు ఇక ఫార్మేషన్ పెంచుకుంటూ పోవాలి కదా, రిక్రూట్ అవుతుంది, నాయకత్వం బలపడుతుంది. మళ్ళీ 95 ఏప్రిల్ అనుకుంటా, 95 ఏప్రిల్లో మిలిటరీ ప్లటూన్ అనేది ఫస్ట్ పార్టీలనే అది గడిచిలో ఏర్పడ్డది. దాంట్లో నేను సెక్షన్ కమాండర్గా అంటే దళ కమాండర్గా అక్కడ 3 దళాలు ఉంటాయి అన్నట్టు ఒక ప్లటూన్లో, పెద్ద ఫార్మేషన్ అది. సెక్షన్ కమాండర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 1999లో నేను ఇక్కడ ఫస్ట్ ప్లటూన్కు కమాండర్ అయినా. అప్పుడే మాన్పూర్ సంబంధించిన దాడి జరిగింది. ఆ దాడిలో మీరు దాంట్లో మనకి ఏంటంటే 23 వెపన్స్ స్వాధీనమైన 28 అనుకుంటా బహుశా. అయితే అక్కడేమో పోలీసులు సరెండర్ అయింది అందరూ. అంటే అది ఆ దాడి ఎలా జరిగింది అంటే ముందు ప్లాన్డ్గా చేసుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎదురైతే మీరు దాడి. అది కాదు, ఇప్పుడు 2 రకాల దాడులు ఉంటాయి. అంటే
పోలీసులు చలనం ఉన్నప్పుడు చేసే దాడులు వేరుంటాయి. వాళ్ళు సిట్టింగ్లు అంటే క్యాంపస్ వేసుకొని ఉన్న సంబంధించినవి అవి దాడులు వేరే ఉంటాయి. ఇప్పుడు మాన్పూర్ పోలీస్ స్టేషనే దాన్ని రెక్కింగ్ చేయడం జరిగిందంత వివరంగానే. రెక్కింగ్ చేసిన తర్వాత అది రేడ్ అంటే సర్ప్రైజ్ అటాక్ అన్నట్టు. సార్, మాన్పూర్ పోలీస్ స్టేషన్ మీద ఫస్ట్ దాడి అంటే రెక్కి వేస్ట్ చేశారా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చిందా? అంటే దాడులకు సంబంధించిన రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అనుకోకుండా ఆపర్చునిటీగా అనుకోకుండా కలిసి వచ్చినప్పుడు తాడు చేయడం ఒకటైతే, ప్లానింగ్తోని చేయడం ఒకటి ఉంటుంది. అందుకోసము ఈ రేడ్స్ ఏవైనా కూడా చాలా మటుకు ప్లాన్తోనే ఉంటా ఉంటాయి. ఆంబుషులు ఏవైతే ఉంటాయి దాంట్లో రెండు రకాలు ఉంటాయి, అపర్చునిటీ డెలివరేటీ. డెలివరేటీ అంటేనో ప్లాన్తోని, అపర్చునిటీ అంటేనో అనుకోకుండా తారసపడిన అవకాశం వచ్చి చేయడం. ఇప్పుడు ఈ స్టేషన్కి సంబంధించింది అనుకోకుండా చేయడం అనేది కొద్ది కష్టం. అనుకోని రెక్కీలు ఒకటి కాదు, 10 సార్లు కూడా రెక్కీ చేసుకొని, నెల రోజులుగా 2 నెలలు కూడా రెక్కీ చేసుకొని. అసలు మాన్పూర్ మీద ఏ విధంగా రెక్కీ వేస్తారు? మాన్పూర్ సంబంధించింది ఏంటంటే మనకు కొద్దిగా వీక్గా ఉంది అనేది. వీక్గా అంటే ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే ఫెన్సింగ్ వైర్ ఉందా లేదా, ఎంట్రెన్స్ చాలా స్పీడ్గా మనం లోపలికి పోగలుగుతాం లేదా, ఇది మెయిన్. ఫస్ట్ సెంట్రీని మనం కంట్రోల్ తెచ్చుకోగలుగుతామా లేదా, ఇది అనేది మనం చూసుకుంటామండి. అందుకేంటంటే మనం రోడ్డుపై పక్క ఊళ్ళో వ్యక్తుల్లాగా అట్లా మనం రెక్కి చేయడం జరిగింది. దాంట్లో అందరం చేయము, మెయిన్గా లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి. అందరు పోతుందంటే అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం మళ్ళీ యాక్షన్ ఫెయిల్ అయితే లేకపోతే మనమైనా నష్టాలకు గురి కావచ్చు. అట్లా అది ఒక 10-15 రోజులు రెక్కి చేయడం జరిగింది. రెక్కి చేసిన తర్వాత మనం నైట్ అంటే 8 గంటల ప్రాంతాల్లో మనం వాళ్ళు తినే టైము, ఈ టైమే మనకు బాగుంటుందని చెప్పి అనుకొని అట్లా ఒక స్టాప్ పార్టీలు అంటే రోడ్ మెయిన్ రోడ్డు కదా, రాజనందగాం పోతుంది అది, అటొక బ్యాచ్ ఇటో బ్యాచ్ పెట్టి అట్లా మనం 3-4 బ్యాచ్లుగా ఎంట్రీ కావడం జరిగింది. అక్కడేం పోలీసులకి ఏం నష్టం జరగలేదు. పోలీసు వాళ్ళు చాలామంది కూడా లేకుండ్రి, అందరూ భోజనానికి వెళ్ళిపోయిండ్రు. మనకేంటంటే సెంట్రీ మనకు దొరికిండు. సెంట్రీ ద్వారా ఎస్ఐ ఎక్కడ ఉంటే పలానా రూమ్లు ఉన్నాయని చెప్పిండు. ఎస్ఐ పట్టుకోవడం ద్వారా ఆ ఉన్న పోలీసు వాళ్ళని సరెండర్ కమ్మంటే సరెండర్ అయిపోయిండ్రు. అక్కడ ఏం ప్రాణ నష్టం ఏం మనకేం జరగలేదు. అక్కడ సురక్షితంగా వెపన్స్ మొత్తం మనం సీజింగ్ చేసుకొని రావడం జరిగింది. మొత్తం ఎన్ని వెపన్స్ తీసుకొచ్చారు? 28 అనుకుంటా నాకు గుర్తుంది. తర్వాత ఏ విధంగా బయటకు వెళ్ళిపోయారు? మనం వచ్చే రూట్ మనకు ముఖ్యంగా గడిచిరోలు కదా, గడిచిరోలుకి వెళ్ళి మనం వెళ్ళిపోవడం జరిగింది. నైటే ఇక నైట్ అంతా నిద్ర ఉండదు కాబట్టి ఎట్లుంటుంది, ముందే మనం ప్రిపరేషన్లు ఉంటాం కాబట్టి ఇక కొద్దిగా మనకు రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా నాయకత్వానికి ఇంకా బాగా ఉంటుంది అంటే రిక్యూల్ చేసుకోవడం, సప్లై చేసుకోవడము, మోటివేట్ చేసుకోవడము, నాయకత్వానికి చాలా ప్రెషర్ అనేది బాగుంటుంది. అట్లప్పుడు మనం సెక్షన్ కమాండర్లమే మనం, అయితే మనకు ఒక మొత్తం మనమే నిర్వహించినట్టే కాదు, నిర్వహించిన కమాండర్స్ వేరే ఉన్నారు, మనకు ఒక టీమ్గా మనం దాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వెపన్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీ పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఈ వెపన్స్ ఏదైనా స్వాధీనం చేసుకున్న ప్రతి వస్తువును మనం పై కమిటీ తెలియజేసుకోవాలి. ఎవరి దగ్గర వారు ఉంచుకోవడానికి మనకు ఆస్కారం లేదు, ఛాన్స్ లేదు. అందుకోసం ఏంటంటే మనం వెపన్స్ ఉంటాయి మన దగ్గరే ఉంటాయి, మనకేంటంటే మనకు పై కమిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటు పంపాలో, ముఖ్యంగా ఎస్ఎంసీ ఎడ్జెట్స్ ఉంటారు కదా, సీసీ కూడా సీఎంసీ కూడా వాళ్ళు కూడా ఎటు పంపాలో వాళ్ళు నిర్ణయిస్తే అటే పోతాయి. అంటే ఆ మెసేజ్ ఎన్ని రోజులు పడుతుంది వెళ్ళడానికి? పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, అంతే. ఏమంటే అక్కడున్న కమిటీ ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛ ఏంటంటే ప్రస్తుతం లేని దగ్గర పంపుకోవచ్చు, అయితే వాళ్ళవి కావవి, అది పై కమిటీ ఆర్డర్ ప్రకారమే పై కమిటీ నిర్ణయాల మేరకు అది మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావాలి. తత్కాలికంగా అక్కడున్న కమిటీ ఏంటంటే ఒకరి దగ్గర 2-3 పెట్టలేం కదా, అట్లా మనం ఓకే. మాన్పూర్ పిఎస్ మీద అటాక్ చేసిన తర్వాత ఆ వెపన్స్ అన్ని తీసుకువెళ్ళారు. ఇక్కడ పోలీసులు కూంబింగ్ వెంటనే స్టార్ట్ చేస్తారు కదా, మీకు కూంబింగ్ ఎవరు పడలేదు? అప్పటికి పెద్ద కూంబింగ్ లేవండి, వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఎమ్మటే పోవడం ద్వారా మళ్ళీ ఏవో మైండ్స్ పెడతారు, భూమి ట్రాఫిక్స్ పెడతారు, అవన్నీ ఉంటాయి కదా. అయితే తిరిగారు వాళ్ళ ఏరియా ప్రాంతాల్లో వాళ్ళు తిరిగారు, అయితే మనం కొద్దిగా మనం లోనికి వెళ్ళిపోయి మనం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఏం చేశారు మాన్పూర్? తర్వాత మాన్పూర్ తర్వాత మనకు అప్పుడు ఈ కోయా కమాండోలు అని, సారీ కోయా మన కమాండోస్ అని, C-60 కమాండోస్ అని గడిచిలో ప్రత్యేకంగా నక్సలైట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఆంబుజ్ చేయాలని పై కమిటీ తీర్మానం, దాని ప్రకారం మనం కండి ఆంబుజ్ చేయడం జరిగింది.
అట్లా C-60 కమాండర్తో సహా ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది. అక్కడ అక్కడ బాంబ్ బ్లాస్టే మొత్తం జీవంత తునాదుంగలైపోయింది. అక్కడ దగ్గర వెపన్స్ అంటే అవి అంటే ఇప్పుడు ఫంక్షన్ వ్యవస్థలు లేవు, అవి అయినా కూడా మనం సీజ్ చేసుకోవడం జరిగింది. బాంబ్ బ్లాస్ట్ ఏ విధంగా చేశారు? బాంబ్ బ్లాస్ట్ అంటే మనం ముందే వాళ్ళు వస్తారని ముందే తెలుసా? తెలుసు, అంటే వేరే ఊళ్ళోకి వస్తారని తెలిసి మనం ఒక రెండు రోజుల ముందే తెలిసింది మనకు. ఏమంటే తెలిస్తే మైన్స్ నైట్ పోయి పెట్టడం జరుగుతుంది. మైన్స్ ఆ నైట్ మైన్స్ పెట్టి కూర్చోవడం జరిగింది. ఊహించినట్లుగానే వాళ్ళ వెహికల్స్ వచ్చినాయి. ఫస్ట్ వెహికల్ మేల్చడం జరిగింది. ఓకే, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంటుంది బాంబు మెటీరియల్? ఈ బాంబు మెటీరియల్ అన్ని ఇక వివరాలకు మనం వెళ్ళలేము. అయితే అందరికీ తెలిసింది అది. ఒకటి ఫస్ట్ ఈ ఎక్స్ప్లోజివ్ అయినా ఆర్మ్స్ అయినా మూడు విధాలుగా, అంటే కొనుక్కోవడము, స్వాధీనం చేసుకోవడము, తయారు చేసుకోవడం, ఈ మూడు సోర్సే తప్ప ఇంకా మిగతా మనకు ఏం లేవు. ఓకే, అట్లా అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత వచ్చిన వెపన్స్ని తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు? ఓకే ఓకే. దాని తర్వాత ఇంకేం చేసేవారండి? తర్వాత ఇక్కడ బాంబర్గడ దగ్గర ఈ రోడ్డు పోసే రోడ్డు ప్రొటెక్షన్ కోసం ఆరోపంటారు. రోడ్ ఓపెనింగ్ పెట్రోలింగ్ బ్యాచ్ వస్తుంది. అట్లా అక్కడ ఆమోద చేస్తే ఒక పోలీస్ అని చనిపోయాడు. అక్కడ 303 స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లా ప్రయత్నాలు చాలా జరగడం జరిగింది. మీరు ఎక్కువ పోలీసుల వైపు దాడులు చేశారు అంటే అది మీ వ్యక్తిగతంగానా లేదా మీకు శత్రువుగా భావించి రాజ్యం ఇచ్చిన రాజ్యం అడ్డుకుంటుంది శత్రువుగా భావించి మీపై కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేశారా? అంటే ఇక ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ రాజకీయాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం పోలీసు వ్యవస్థ పోలీసులు మొత్తం శత్రువులు కాదు. అంటే ఈ పాలక వర్గాల పార్టీలను చట్టాలను రక్షణగా ఉంటున్నారు కదా, అందుకోసము ఈ పోలీసులు సంబంధించింది ఏంటంటే వాళ్ళకి రక్షణ ఉంటుంది కాబట్టి, వాళ్ళ కాపలదారులకు ఉంటుంది కాబట్టి, వాళ్ళ కాపలదారులు ఉంటూ మన మీదకి దాడికి వస్తున్నారు కాబట్టి దాంతోనే దాడి చేయడం ఒకటి. ఇంకోటి మావో చెప్పినట్టుగా ఏంటంటే నువ్వు యుద్ధం చేయాలంటే శత్రువే నువ్వు ఆయుధాగారం అన్నాడు. ఆయుధాలు ఎక్కడి రావాలి? మళ్ళీ పోలీస్ క్యాంపుల మీనో స్టేషన్ల మీనో పోలీసుల మీద దాడి చేయాలి, ఆయుధాలు దంపించుకోవాలి. ఈ రెండో కోణం ఒకటి. వీటితోనే తప్ప అంటే ఆయుధాలను ఆమ్నేషన్ స్వాధీనం చేసుకోవడం ఒకటి, అయితే పాలక వర్గాలకు చట్టాలకు వాళ్ళకు కాపలాగా ఉంటూ మనకే చంపడానికి అంటే పార్టీని ప్రజల్ని అంటే విప్లవ ప్రజల్ని చంపడానికి వస్తుంది కాబట్టి ఈ రెండు కోణాలతోనే చంపడం జరుగుతుంది. మిగతా వ్యక్తిగతంగా అయితే ఏమి ఉండదు. పార్టీ అంటే పార్టీ ఆదేశాల మేరకే మీరు పార్టీ ఆదేశాల మేరకే చంపడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళ వైపునవ్వచ్చు మీ వైపునవ్వచ్చు, కానీ మీ వైపు నష్టం ఎక్కడ జరిగింది? ఇప్పుడు జారగట్ అంటారు దాన్ని, దౌడాయి కూడా, ఆ రెండు ప్రాంతాల మధ్య కొంగర అంబుష్ అంటాం. అసలు ముఖ్యంగా కొంగర అంబుషుల్లో 28 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. దాంట్లో 4 మావోయిస్టులు నక్సలైట్లు చనిపోయారు. దాంట్లో ముఖ్యంగా మెయిన్గా బండు అని ప్లటూన్ కమాండరు, శంకర్ అని కంపెనీ డిప్యూటీ కమాండర్. అంటే ఆపరేషన్లో మీరు కూడా ఉన్నారా? దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎంతసేపు జరిగిందండి ఎక్స్చేంజ్? అది దగ్గర 4 గంటలు జరిగింది. 4 గంటల ఆపరేషను. అంటే ఏ విధంగా జరిగిందండి కొంగర ఆపరేషన్? అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళది అంటే రోడ్ ఓపెనింగ్ పెట్రోలింగ్ కోసం వస్తారు వాళ్ళు, ఒక దగ్గర డెన్ వేస్తారు. డెన్ వేసిన తర్వాత పోయేది ప్రజల ద్వారా మనకు తెలిసింది. దాంతో ఏంటంటే మనం ఆంబూజ్ చేయడం జరిగింది. అంటే ఒక రెండు రోజులు ముందే ఇది డెలివరేటే మనం ప్లానింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఎవరైనా మొత్తం మనం ప్లానింగ్లో భాగంగా దాని సైట్ ఎంచుకోవడం జరిగింది, రిహార్సల్ చేయడం జరిగింది. అట్లా పోలీసులు రావడమే, ఫైరింగ్ చేయడం, వాళ్ళను చిన్నగా ఎన్సర్కిల్మెంట్ చేసి చంపడం జరిగింది. అంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీ వైపు కూడా 4 ఉన్నారు, కానీ మీకు అక్కడ మీరు ఎంతసేపు ఉన్నారు ఫ్రంట్కే ఉన్నారా? మనము 4 గంటలు అక్కడ ఉండడం జరిగింది. 4 గంటల తర్వాత మనం శివాల్ని గాయపడ్డారు 3-4 వాళ్ళని కూడా తీసుకుని పోవడం జరిగింది. ఓకే, పోలీసులు మాత్రం పూర్తిగా చనిపోయారు? పూర్తిగా చనిపోలేదు, 28 చనిపోయి మిగతా వాళ్ళు ఒక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. అక్కడ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. కానీ ఇవి కాకుండా ఇంకా వేరే నష్టం ఏం జరిగిందా మీకు? ఇది కాకుండా అంటే చాలా నష్టాలు జరుగుతున్నాయి వేరే మీ సమక్షంలో. మా సమక్షంలో అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ
వర్చ ఆంభూషణ ఒకటి ఉంది, అది బహుశా ఎలక్షన్ మూమెంట్లో అక్కడ ఆంభుజ అంటే వర్చకు దగ్గరనే అక్కడ ఒక ముగ్గురు పోలీసులు చనిపోయారు. అది సిఆర్పిఎఫ్ కాదు, డిస్టిక్ పోలీసు వాళ్ళే, అక్కడ చెత్తిగడ పోలీసు వాళ్ళు. అక్కడ కంపెనీ కమాండర్ డిప్యూటీ కమాండర్ తిరుపతి అని చనిపోయాడు. ఒక ఇద్దరికి మహిళా కామ్రేడ్స్ మహిళలకు గాయాలైన. ఓకే, అంటే మీరు ఎక్స్చేంజ్ అఫైర్లో కానీ లేదు మీ మీద పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు అక్కడ లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి బయటకు వచ్చేది ఏమైనా ఘటనలు ఉన్నాయా? అంటే మనకి ఇప్పుడు దౌడాయ్ అని పోలీస్ క్యాంప్ మీద రేడ్ చేయడం జరిగింది, అది ఫెయిల్ అయింది. దానిలో క్యాంపులోకి వెళ్ళాం మొత్తమే, అంటే గోడను బ్లాస్ట్ చేసి నైటు క్యాంపులోకి వెళ్ళాము. అయితే చీకటి ఉండడంతో ఆ ముందు పోయే ఏవైతే ఫైలెట్ టీమ్స్ ఏవైతే ఫ్రంటల్ వెళ్తారో వాళ్ళు పోకుండా మిగతా బ్యాచ్ని అంతా ఆపేసారు. ఫైరింగ్ బాగా జరుగుతుంది, ప్లేయింగ్ మైన్స్ అని రాకెట్స్ అని మా అంటే నక్సైట్ల వైపు నుంచి మా వైపు నుంచి చేస్తూ ఉన్నారు. అది దగ్గర గంట అయిపోయింది, ఏమంటే సెంట్రీలు కొంత టెన్షన్ గురైపోయారు. తింతైన ఒక గంట తర్వాత మళ్ళీ తేరుకుంటారు కదా, అతను తేరుకొని మా పక్కకి ఉన్నాడు సెంట్రీ, అసలు మేము గమనించలే. ఆ సెంట్రీ ఫైర్ చేయడంతో అక్కడ ఇద్దరు మహిళా కామ్రేడ్స్ చనిపోయారు. ఒక ఎగ్జిట్ మెంబరు మంగ్తు అని అతనికి టెస్టులు పడ్డది, అతను ఒక మూడు రోజుల తర్వాత చనిపోయాడు. ఇక దాంట్లో ఏంటంటే మనం అసలు ఒక క్రిటికల్ పొజిషన్, ఇక చాలా ఒక 20-30 మంది దాకా మనం లోపలికి వచ్చేసినాం అన్నట్టు. ఇక అసలు ముందు పోవడం లేదు, ఇంకా రావడం లేదు. ఇంకప్పటికీ ముందు పోవడం దానికి మళ్ళా మొత్తం ఉన్న పోలీసులు అంతా తేరుకున్నారు, వాళ్ళు వెపన్స్ కూడా పట్టుకున్నారు. వెపన్స్ పట్టుకున్నా కూడా మనం అటాక్ చేయవలసిందే. అయితే ఈ పట్టుకున్న క్రమంలో పాటు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి, అసలు ఎక్కడెక్కడ ప్రాంతాలకు పోవాలను ఈ టైంలోనే పోవాలి వాళ్ళు. ఈ పోని పరిస్థితుల్లో మనం ఈ బయటికి వెళ్తామా లేదా ఎట్లా పరిస్థితి అనేది ఒకటి వచ్చిండే. అయితే ఏదైతే మనం గండి కొట్టినాం, అంటే గోడను పేల్చి గోడ రంధ్రాల నుంచే అందరం వెళ్ళాము, ఇక వేరే రూటే లేదు మనకు. ఫెన్సింగ్ వైర్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది. మళ్ళా అదే రూట్లో అందరం వచ్చాం, అదే బ్లాస్ట్ అయిన రంధ్రాల నుంచే మనం అందరం వచ్చాం. అప్పుడు మనకు అంటే వెళ్తామా లేదా చనిపోతామా అనేది అప్పుడు కొద్ది ఉండే. అయితే ముఖ్యంగా ఇక ముఖ్యంగా దానిలో ఉన్న వాళ్ళకంటే కొంతమందికి తప్ప మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రాణం పోతానుకునే భయపడతాడు. ముఖ్యంగా ప్రాణమే కదా, ఇక దానికంటే ఈ ఆస్తి పోతుంది ఇది పోతుంది అని అక్కడ ఏం లేదు కదా. ఉన్నది ఇప్పుడు తల్లిదండ్రులను వదులుకున్నాము, అందరిని వదులుకున్నాం, బంధువులందరం వదులుకున్నాం, కాబట్టి ఉండేది ఒక ప్రాణమే మనతోని. ప్రాణానికి అంటే ప్రజల కోసం అక్కడ ఎడ్యుకేషన్ రాజకీయాలు ఎట్లుంటాయంటే ప్రజల కోసం ప్రాణం ఇచ్చాము అంతే, మనకు పోయేది ఏమి లేదు. బానిస సంఖ్య ఆపరేషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటూ మీరు ఏమైనా దాని మీద రివ్యూ చేసుకుంటారా? అదే ఆపరేషన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రివ్యూ కంపల్సరీ. మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ అయినా ఊకోవడం కాదు, ఆ సక్సెస్లో లోపాలు ఏంటిది, పాయింట్ టు పాయింట్. మళ్ళీ ఒకవేళ కమాండర్ తప్పించుకున్నా చెప్పడంలో సభ్యులు సూచిస్తారు, సభ్యులు ఓ కమాండర్గా నువ్వు నివర్తించలేదు, ఇక పలానే ఇదని విమర్శ పెడతారు, దాన్ని మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది సమీక్ష కంపల్సరీ ఉంటుంది, ఏ చిన్న రాజకీయ విషయాలు కానీ మిలిటరీ విషయాలు కానీ సమీక్షలు కంపల్సరీ ఉంటాయి. అందుకోసం కదా ఈ ఉద్యమం డెవలప్ అయ్యేది. ఎవరి తప్పులు వాళ్ళు ఏ నాయకుడు అయినా సీసీ సెక్రటరీ అయినా సీసీ మెంబర్స్ అయినా ఎవరినైనా కాకపోతే కొంతమంది భయభ్రాంతులతో విమర్శ పెడితే లేదా సూచిస్తే ఎట్లుంటుంది ఏందన్నదే దాంతో తప్ప అట్లేందంటే దాంతోనే పార్టీ మేము తప్పులైనా ఒప్పుకుంటున్న నాయకత్వము ఇది మెయిన్. ఓకే, ఆ విధంగా మీరు ఇంకెన్ని ఆపరేషన్లు చేస్తుంటారు? ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇప్పుడు బాసగూడము 98 అప్పుడు జింజార్ అనేది సీరియస్గా ఉంది, అక్కడ మనకు ప్లటూన్ నిర్మాణం అయిన తర్వాత అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఒక మెటడోర్ని పిలిచడం జరిగింది, అక్కడ 16 చనిపోయారు. అయితే వేరే ఒక పోలీస్ జీ కూడా వచ్చేసింది ఆడికే, అయితే దాన్ని కూడా చేసుకొని దాని మీద అటెంప్ట్ చేసినాము. అయితే పోలీసు వాళ్ళు ఏంటంటే పక్కకు ఈ రోడ్డు పోసే గుంతలు ఉంటాయి కదా, దాంట్లో దూకాను. దూకి ఏం చేసినట్టు దగ్గరనే ఉంటుంది పోలీస్ క్యాంపు, వాళ్ళు రిటాలియేట్ చేసిండు, ప్రతిఘటించారు. దాంతో మనకి ఏంటంటే అది కొద్ది జాప్యం జరిగి ఒకటే ఒకటి తినాడితి దొరికింది. అయితే దానికి మీద సమక్ష కమాండర్గా మనమే ఉంటాము. అయితే మనం ఏంటంటే
దాని కొద్దిగా మనం ఇంకా దాన్ని అడ్వాన్స్ చేయించి ఉన్న వాళ్ళని చంపి తీసుకురావాలనేది దాంట్లో సమీక్ష చేయడం జరిగింది. ఓకే, కానీ మీ రికార్డులో ఒక 23 మంది పోలీసులు చంపిన దీంట్లో కూడా కనిపిస్తుంది. అసలు ఆ 23 మంది ఎలా చంపారు? నారాయణపూర్లో ఏంటంటే అది కూడా ఎక్కడైతే ఇప్పుడు పార్టీ ఏం ఆలోచిస్తుందంటే ఎక్కడైతే రిప్రెషన్ దమన్ ఎక్కువ ఉంటుందో అక్కడ తగ్గించాలంటే పీపుల్ నుంచి డిమాండ్ వస్తుంది ఫస్ట్. ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ ఏంటంటే నిర్మాణాలు అయిపోయినాయి, ఊరు ఊరంతా పార్టీనే. పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటిది రక్షణ, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక పీపుల్ నుంచి ఒకటి ఇది వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఎడిపోయింది ఏంటిది మా పరిస్థితి ఏంది. సంఘాలు ఉండవు అంటారు, సంఘాలు పెడతారు, కొట్లాడాలంటారు. వాళ్ళు వచ్చి మీద పడిన తర్వాత మేము అంతమందితో మేము ఎంతసేపు కొట్లాడతాం, మరి మీరు ఎడిపోయినారు అనే ప్రశ్నిస్తారు. కాబట్టి పార్టీ మళ్ళీ డిసైడ్ చేసి ఎక్కడ దమన్ ఉంటుందో ఎక్కడ రిప్రెషన్ ఉంటుందో అక్కడికి ఒక దెబ్బ కొట్టాలి, శత్రువు కొద్దిగా మనం వెనక్కి తగ్గించాలని దాంతో అప్పుడు నారాయణపూరు నుంచి ఇటు మాడుకొచ్చేది, అబూజ్ మాడుకొచ్చేది, అట్లా ఆపరేషన్ చేసి వెళ్ళిపోయేది అన్నట్టు వాళ్ళు. మనం అక్కడ దెబ్బ కొట్టాలనేది మనం ఎక్కువ మంది కాదు, అక్కడ 5-man ఆర్మీ అని అంటే 5-5గురమే పోయినాం. ప్లేన్ ఉంటుంది, ఒక మైండ్స్ పెట్టి పీల్చిన ద్వారా మెటడోర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఎస్పీతో సహా 24 మంది చనిపోయింది. ఎవరితో? ఎస్పీతో సహా. ఏ ఎస్పీ? ఎస్పీ నారాయణపూర్ ఎస్పీ చనిపోవడం జరిగింది. పోయి అప్పుడేం వెపన్స్ అంటే మేము పెద్ద వెపన్స్ ఏం తీసుకోవాలి, సివిల్లోనే ఉంటే పోయినాం. చూసేసరికి సివిల్లే ఉన్నారు, పెద్ద డౌట్ వచ్చింది మనకు, ఏంటి సివిల్ ఉన్నారు అని చూసేసరికి వెపన్స్ అవ్వబడ్డాయి. అమ్మ బతికిపోయినవరా, సివిల్ ఉండే పిలిస్తే మాత్రం ఇక కమాండ్ నుంచి కింది దింపవలసిందే, ఏంటిది ఏం చూసి ఫైర్ చేసినాం అంటే సివిలియన్ చంపేస్తే మాత్రం చాలా క్రిటికల్గా విమర్శలు వస్తాయి. ఇది కాకపోతే వదులుకో, సివిల్ చంపడం సివిల్ అంటే ప్రజల కోసమే కదా నువ్వు కొట్లాడేది, నువ్వు ప్రజలను చంపితే మనమే చంపితే అసలు ఏంటి సిచ్యువేషన్? ఎంతమంది? 20 మంది చనిపోయారు అప్పుడు. 24 మంది కొంగ నారాయణపూర్ నారాయణపూర్ 2010 2010 అక్కడ ఏంటంటే మనం పోయిన తర్వాత వెపన్స్ అవ్వబడ్డాయి. అక్కడ మనకు ఒక 13 వెపన్స్ దొరికినాయి. అదెంత ఎంతమంది ఆ ముగ్గురమే, ఒకళ్ళు ఇటు అటు సెంట్రీ ఉంటారు, ముగ్గురే పోయి ఆ 13 వెపన్స్ మొత్తం తిరిగి పట్టుకొని వచ్చినాం. ఇంకా తీసుకొచ్చేది ఉండే, ఇక దగ్గరే కాబట్టి సివిల్ ఉన్నాం మనం. మళ్ళీ మనం ఒక దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్లు నడిచిపోవాలి ప్లేన్లోనే, అందుకోసం మనం తొందరనే వెళ్ళి వచ్చినాం అన్నట్టు. ఓకే, మీరు ఊర్లో ఉన్న పరిస్థితులు తట్టుకోలేక అక్కడున్న ఇబ్బందులను చూసి అక్కడ అమ్మాయిలను వేధించడాలు అని చూసుకొని ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు అడవబడపట్టారు. అంటే అక్కడ మహిళలకి అడవిలో ఉద్యమంలో పార్టీలో కానీ మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుంది? ముఖ్యంగా అక్కడ ఏంటంటే తెగ పెత్తందాలది ఎక్కువ ఉంటుంది, తెగ పెద్ద మనుషులది. ఒకటైతే ఈ సంస్కృతి పరంగా అంటే రీతి రివాజ్ అంటారు కదా, వాళ్ళని మేనేరికా అని ఇవ్వడం అనే మేనేరికా ఉంటుంది కదా, ఇప్పుడు మనకు కూడా ఉంది అక్కడక్కడ. అయితే ఇప్పుడు ప్రేమించుకోవడాలు లవర్స్ ఇవి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అక్కడ అక్కడ ఉంటాయి కానీ అది చాలా తక్కువ. వీళ్ళకు కూడా కొంత ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అయితే ఒక తరతరాల నుండి వచ్చే ఒక ఆచారం ఏంటంటే మేనేరికానికి ఇవ్వాలి, వాడు ఎట్లా ఉండని నా రక్తం కాబట్టి మా రక్త సంబంధాలకి ఇవ్వాలనేది తల్లిదండ్రుల ఒక ఇది. వీళ్ళకి నచ్చది, జబర్దస్త్గా వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు అన్నట్టు. దాంతో తప్పించుకొని వస్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ గుంజుకపోతాడు, మళ్ళీ వస్తాడు. అట్లాగే ఒక రాక్షసత్వంగా అంటే రాక్షస పెళ్ళిళ్ళని మనం ఒక చరిత్రలో వింటాం కదా, ఆ రకంగా వాళ్ళ ఇది ఉంటుంది అన్నట్టు. దాంతో మహిళకి ఏంటంటే మా స్వేచ్ఛను మేము స్వతంత్రంగా మా తల్లిదండ్రులు కానీ తెగ పెద్దలు కానీ మమ్మల్ని పట్టించుకోరు, అయితే పార్టీ మేము, పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రజాస్వామ్యం కానీ మనకి ఇచ్చే మర్యాదలో కానీ అది బెటరు అనేది మహిళలు ఒకటి ఉంది, మాకు రక్షణ ఉంది అక్కడ. అంటే ఆ విధంగా పార్టీలోకి వచ్చిన మహిళల పట్ల మీరు సానుభూతి చూపిస్తారా, గౌరవం చూపిస్తారా, లేదా మీ దగ్గర కూడా కొంత అరాచకాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తుంటాయి, అది నిజమే? మహిళలు ఎక్కువసార్లు వస్తారు కదా, దీంట్లో కొన్ని జరుగుతాయి అది వాస్తవం. అంటే మహిళల్ని కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒడ్లల్లో 2-3-4 రాళ్ళు ఉంటే మొత్తం ఒడ్లల్లో రాళ్ళు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఇక్కడ వచ్చింది, వాస్తవం అది కాదు.
ఒకవేళ అదే పరిస్థితి ఉంటే మహిళలు ఎవరు ఉండరు. వాటిని నేను చెప్పదలుచుకున్నది, ఒకవేళ అదే అరాచకత్వం, అదే దౌర్జన్యం, అదే మహిళలపై కించపరిచే విధంగా మహిళల్ని అంటే జబర్దస్తిగా వాళ్ళని ఇచ్చే చేసే విధంగా ఉంటే మాత్రం మహిళలు పార్టీలో ఉండరు. వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఊరు అది అదెక్కడ వాళ్ళు ట్రైన్ ఎక్కి బస్సులకి ఎక్కడ పోవాలని అవసరం లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకు ఏంటంటే కొంత అప్రజాస్వామ్యంగా అంటే వాళ్ళకు వాళ్ళ కోరికలే, కొంతమంది వాళ్ళు పెళ్లి చేసుకోవాలని, కొంతమంది యువకులు, కొంత నాయకులు, కొంతమంది ఇట్లా కొంతమంది అయితే అది చేస్తున్నారు. దాని విమర్శలు మళ్ళీ వాళ్ళని డిమోట్ చేయడము, సస్పెండ్ చేయడము, అంటే సభ్యు నుంచి మొదలుపెడితే నాయకుల వరకు కొంతమందిలో ఉంది ఇది. కానీ పార్టీలో ఉన్న కమాండర్లు కానీ లేదా పార్టీలో ఉన్న సభ్యులు ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నామని పార్టీ ముందు కనిపెడితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంటుంది. దీనిలో రెండండి, ఒకటేదంటే మనం పెళ్లి మనకు పెళ్లి చేయడం మన స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా నాకు పెళ్లి అవసరం ఉంది చేయండి అని చెప్పడము ఫస్ట్. అదే కమిట్మెంట్, అదే పార్టీకి సంబంధించిన ఒక మంచి లైన్ అన్నట్టు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేయని చెప్పడం అనేది ఒకటి. ఇది రెండోది, వీళ్ళు ముందే అనుకొని నిర్ణయించుకొని మనం పెళ్లి చేసుకుందామా అనేది నిర్ణయించుకొని పార్టీ చెప్పడం రెండు. ముఖ్యంగా రెండు పద్ధతులు నడుస్తుంది. మీరు పార్టీలో వివాహం చేసుకోవాలంటే రెండు పద్ధతులు చెప్తున్నారు, అసలు మీ వివాహం? మా వివాహం సంబంధించింది నాకు ఇక్కడ 18 అనుకుంటా నాకు ఇక్కడ మ్యారేజ్ అయింది ఆల్రెడీ. అయితే ఉన్న తర్వాత ఆ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు మనం పార్టీలు లింక్ వెళ్ళిపోయినాం. ఇక నేను చెప్పిన ముందు స్టోరీ ఉంది కదా, ఇక దాంతో పాపం ఆమె ఇంటికా ఉండడం, బయట పడుకోవడం, ఇట్లా నిర్బంధం రావడం, దాంతో నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత నేను 94 మరి మా ఆవిడని తీసుకొస్తారా లేదా అని పార్టీ ముందు పెట్టిన, లేకపోతే పెళ్లి చేస్తారా ఏదో ఒకటి అంటే పార్టీ చెప్పిందంటే నువ్వు ఆమె వస్తుందా రాదా తెలుసుకోకుండా నీకు పార్టీ చేయడం పెళ్లి చేయడం పార్టీ సిద్ధాంతాల వ్యతిరేకంగా ఉంటుంది. ముందు ఆమె వస్తుందా రాదా తెలుసుకోవాలి ఫస్ట్ అంటే సార్ తెలుసుకోండి, ఒకవేళ వస్తేనో నేను ఓకే పాటలో మంచిదే, ఒకవేళ రాకపోతే మాత్రం నేను డైవర్షన్ చేస్తాను, విడాకులు ఇస్తా అని చెప్పిన. అది 2 ఇంటికి లెటర్ పంపిన వేరే వేరే ఛానల్ ద్వారా, ఎట్లా వచ్చింది మనకు తెలియదు వేరేవి సార్. ఆమె ద్వారా ఆమె నుంచి మనకి ఏం రాలే. 94 మనం డిసైడ్ అయినాము పెళ్లికి సంబంధించింది, మనం ఎవరు కోరుకోలే, పార్టీ చెప్పుకున్నాం మనం ఫస్ట్ పద్ధతి మనం అవలంబించింది. సరే చూస్తాము నువ్వు అనుకున్నప్పుడే కాదు అంటే వీళ్ళు కూడా మరి మనకు అనుకూలమైన క్యాడర్ కానీ లేకపోతే వ్యక్తులు దొరకాలి కదా అట్లా చూస్తామని చెప్పింది. ఇంత ఈలోపే 95 వరకు నేను లెటర్స్ 2 పంపిన. సరే ఆమె రావడానికి సిద్ధంగా లేదని తెలిసింది వేరే మన ఆర్గనైజర్ ద్వారా. సరే మరి రావడానికి సిద్ధంగా లేదని తెలిసింది, మరి పెళ్లి చేయని చెప్పిన. అప్పటికి ఏంటంటే మా ఆవిడ నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట పార్టీకి, పలానా వ్యక్తిని. సరే ఆమె ఎట్లా చెప్పింది, నేను పార్టీకి చెప్పిన. అట్లా మమ్మల్ని ఏంటంటే ఈమె దేవి, ఇప్పుడు అక్కడ రంతగా దేవిగా పేరుని ఇక్కడ వట్టి అడమే, ఇక్కడే మన ఇప్పుడు సుకుమ జిల్లా కిష్టారం పిఎస్ పొట్టుంపల్లని విలేజ్. ఇక ఆమె చెప్పడంతో మాకు 96 మ్యారేజ్ చేయడం జరిగింది. ఇది ఒక పద్ధతి అన్నట్టు. ఇక రెండో పద్ధతి అనుకోని అంటే వాళ్ళు ముందు నిర్ణయించుకొని పార్టీకి లెటర్ రాయడం. కానీ బయట వార్తలు కొన్ని వస్తుంటాయి, పార్టీలో కొంతమంది మహిళల పట్ల లైంగిక దాడులు చేస్తుంటారు, లైంగిక వేధింపులకు గురవుతుంటారని, అది ఎంతవరకు వాస్తవం ఉంటారు? నేను చెప్పాను కదా ఇప్పుడు పెళ్లి కోసం ప్రయత్నాలు చేయడంలో బాగా కొన్ని జరుగుతాయి, అవి ఆ లైంగిక వేధింపుల లేకపోతే పెళ్లి సంబంధించిన సమస్యల మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఒకరిద్దరు అట్లా లైంగిక వేధింపులు అట్లా ఒక చూసుకో ఒక 30 ఒకడు అనుకోండి అవి జరుగుతాయి. కానీ ఆ 30 చేసిన వ్యక్తి చేసిన తప్పుని పార్టీకి మొత్తానికి చెడ్డ పేరు వస్తున్నది, అది మాత్రం వాస్తవమే. కానీ మొత్తం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట ప్రచారం అయినట్టుగా అది మాత్రం వాస్తవం కాదు. ఓకే, మీరు గ్రామంలో జరిగిన అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ లేదా మీరు చెప్తున్నట్టు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్తనరోజు పెట్టడం అక్కడ అనుకున్న ఘటనల వల్ల మీరు అడవి బాడు పెట్టారు, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారా పార్టీలు? అక్కడ సంబంధించింది అనుకుంటే పార్టీలు మాత్రము ప్రజాస్వామ్యం సంబంధించింది ఉంది,
ఒక 95% ప్రయాసం ఉంది. అంటే మీ అభిప్రాయం వ్యక్తం చేసుకునే హక్కు ఉందా, లేదా వాళ్ళు చెప్పిందే మీరు విని చేయాల్సి ఉందా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది లీడర్స్ ద్వారా 5% బ్యూరోక్రసీగా ఉండడం ద్వారా కొద్దిగా ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. కానీ అక్కడ కూడా అగ్రవర్ణాల యొక్క పెత్తనం ఎక్కువ కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది అంటారు వాస్తవం అంటే. అగ్రవర్ణాలని లేకపోతే ఇదైతే కాదు, అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు. లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు. అట్లేదంటే వాళ్ళదే అని కాదు. కాకపోతే అంటే ఎడ్యుకేషన్ పర్సన్గా వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పర్సన్స్ లీడర్షిప్లో లీడర్షిప్కి వచ్చేసారు. అది కాదు, ఇప్పుడు మనమే ఉంటే కుదరదని చెప్పి పార్టీ ప్రత్యేకంగా కేంద్రీకరించి లోకల్ స్థాయి లోకల్ క్యాడర్ను ఇప్పుడు ఎడ్యుకేట్ కూడా చేస్తున్నది. కానీ బస్తారు చెప్తున్న ఛత్తీస్గఢ్, గచ్చిరోడి, నారాయణపూర్, అబుజ్మండలో ఉన్న దళాల్లో ఎక్కువగా తెలుగు వారి పెత్తనం ఎక్కువ ఉంటుంది, దాంతో ఒక అసంతృప్తి వచ్చిందన్న వార్తలు వస్తుంటాయి. ఏమదైతే వాస్తవం కాదండి. అది సెంట్రల్ కమిటీ కానీ లేదా స్టేట్ కమిటీలో కూడా ఎక్కువ తెలుగువారు ఉంటారు, వాళ్ళు లీడరే ఎక్కువ చేస్తుంటారు. తెలుగువారు ఉండే తెలుగువారు ఉంటారు అనేది వాస్తవం, అది కరెక్టే. కానీ ఇప్పుడు నాయకత్వం ఊహించినప్పుడు ఇప్పుడు నడపాలి కదా. కానీ బ్యూరోక్రసీగానో లేకపోతే మొత్తమే మాదే నడవాలన్న పద్ధతి అయితే కాదు. అక్కడ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నడుస్తుంది. ఆయన కోయతడి కావచ్చు, బంగాళీ అతడి కావచ్చు, తెలుగు అతడి కావచ్చు, ఇంక బీఆర్ జార్ఖండ్ అతడి కావచ్చు, ఎవడైనా కావచ్చు. అతని నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆర్డర్ పాటించాలి కదా. తెలుగు వాళ్ళదే మొత్తము అనేది అది కొంత అది అయితే వాస్తవం కాదు. అది మీ వివాహం అడవిలోనే జరిగిందంట? ఓకే. అడవిలో ఏ విధంగా జరిగింది అప్పుడు? అంటే జనరల్గా వివాహం అంటే అదొక భోజనాలు, అదొక తంతు ఉంటుందా? అదే విధంగా తంతు జరుగుతుందా లేదా? పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మనకు ఒక ప్లేస్ ఎంచుకుంటాము. ముఖ్యంగా ప్రొటెక్షన్, మన రక్షణ చూసుకుంటాము. పీపులు సంబంధించిన అక్కడ ప్లేస్ చూసుకొని మన ఏంటంటే పీపుల్ వచ్చిన తర్వాత ఎదురుగా మనం నిలబడతాము. తుపాకులు మార్చుకోవడము, అంటే కొద్దిగా కొందు దగ్గర అయితే దండలేసి దండలు కూడా మార్పిస్తారు. దండలు అవసరం లేదు, అట్లా కొద్దిగా చర్చ నడుస్తుంది. తుపాలు మొత్తం మార్చుకొని ప్రతిజ్ఞ చేస్తాం. ముఖ్యంగా మా పెళ్లి సంబంధించింది మేము ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల కోసమే మరణిస్తాం, సత్యంత వరకు అనేది ఒక ప్రతిజ్ఞ పార్టీ వైపు నుంచి ఉంటుంది. దానికి ఎవరో ఒక పెద్ద అంటే దానికి సంబంధించిన అప్పుడున్న ఒక దాని ప్రోటోకాల్ సంబంధించిన ఒక మెంబరు దాన్ని ఇదంతా నడిపిస్తాడు. ఇది అంతవరకు కదా పెళ్లి. ఓకే, ఇంకా మీ పెళ్లి వ్యవహారం పక్కన పెడితే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా ఎక్కువ రగిలిపోతుంటుంది. ఇప్పుడు కూడా అది రగులుతూనే ఉంది. అంటే అక్కడ గతంలో సల్వార్ జుడం అనే ఒక వ్యవస్థ రావడం గవర్నమెంట్ వైపు నుంచి, ఆ దళం ఉండడానికి అడ్డుకోవడానిక లేదా మీ వైపు నుంచి ఎందుకు అసలు ఛత్తీస్గఢ్ ఎప్పుడు రగిలిపోతుంటుంది? అది ఇప్పుడు అక్కడున్న ఉద్యమం సంబంధించింది చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు గనుల సంబంధించింది మనకు ముఛ్యంగా మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో, బీహార్, జార్ఖండ్లో ఇవి గనులు అనేది ఇప్పుడు ప్రజల పాదాల కింద అవి దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయాలంటే విప్లవ ప్రజలు, నక్సలైట్లు, మావోయిస్టులు ఇప్పుడు వీళ్ళు అడ్డొస్తున్నారు. దీన్ని ఛేదించాలంటే ఎట్లా అనేది ప్రభుత్వం అంటే మాకున్నప్పుడు రాజకీయ అవగాహన ప్రకారం మేము చెప్తున్నది ఇప్పటికి కూడా. అదే వెలికి తీయాలంటే వీళ్ళు అడ్డు కాబట్టి ఏంటి చేసేది? అక్కడ పెత్తందారుల పెత్తనం అంతా పడిపోయింది. అంటే ఏదైతే చట్టాలకు సంబంధించిన అంటే పరిపాలన వ్యవస్థ అనేది స్తంభించిపోయింది. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ 90లో ఒక జంజాగర్ అనేది ఒక అభియాన్ తీసుకొచ్చి, తర్వాత ఏంటంటే ఈ జంజాలన్నీ ప్రజలు ఓడించారు. తర్వాత 2006 జూన్లో సల్వ జుడం అనేది మహేంద్ర కర్మ ఎమ్మెల్యే, ఆడు ఆదివాసే, ఆడు అంటే ఒక భూస్వామ్య సంబంధించిన ప్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చిన పుట్టిన అతను. అతను ఏం చేసిండంటే ఇక మనకు వేరే కొనల తనకు కొంత డబ్బు అందింది వేరే పెట్టుబడిదారి వాళ్ళ ద్వారా. అట్లా సలజుడు అనేది తను స్టార్ట్ చేసిండు, అంటే ప్రభుత్వ మద్దతుతోనే అనేది పార్టీ విశ్లేషణ. వాడేం చేసిండంటే అక్కడ అంటే ఇన్ని రోజులు పార్టీతోని ప్రజలతోని దెబ్బలు తిన్న పటేళ్ళు కానీ, సర్పంచులు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, కొంత గుండా సెక్షన్ కానీ వీళ్ళంతా ఏకం చేసిండు, కొంత డబ్బు ఇచ్చిండు. వాళ్ళ ద్వారా ఒక్కొక్క ఊరి మీద దాడి చేసిండు. మళ్ళీ వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని ఆ ఊరు పీపుల్తోని మళ్ళీ వేరే మీద దాడి చేయడం, గుడిసెలని కాలబెట్టడం మా కళ్ళారా చూసాను నేను. సల్వజుడం అంటే శాంతి యాత్ర అని అర్థం. శాంతి యాత్ర కదా, విధ్వంస యాత్ర అసలు అది. ఇక దాంతో ఎక్కడికక్కడ మొత్తము ముందు ఇక్కడ బీజాపూర్లో కరికేలి
కుట్రు అనే పోలీస్ స్టేషన్లో ఇటు స్టార్ట్ అయిపోయింది. అది చిన్న చిన్న మొత్తం బస్తారు బస్తారు అంటే ముఖ్యంగా దక్షిణ పాటు పశ్చిమ బస్తారు దక్షిణ బస్తారు బీజాపూర్ దంతేవాడ ఈ పాటలో మొత్తం అది విడిపోయి చంపేవాళ్ళని చంపడము గుడిసెలు ఎక్కువగా గుడిసెలే కదా ఇక ఆలబెట్టడము ఇల్లు ఆలబెట్టడం. మీరు అప్పుడు అడ్డుకోవడం ప్రయత్నించలేదా? చాలా అడ్డుకున్నారు ప్రజలు అడ్డుకున్నారు అట్లా అడ్డుకోని అడ్డుకోడు అడ్డుకొని లాస్ట్కు దీనిసే అసలు లీడర్స్ ఎవరు లీడర్స్ కూడా చాలామంది ఈ సలహజూడం సంబంధించిన వాళ్ళంతా చనిపోయారు. ఆఖరి మహేందర్ కర్మ కూడా చనిపోయాడు. మహేందర్ కర్మ ఆపరేషన్ ఎలా జరిగింది? మహేందర్ కర్మ ఆపరేషన్ అంటే మనకు అప్పుడు విశ్లేషించిన సమీక్షించిన రిపోర్ట్ ఏంటంటే వాస్తవంగా మహేందర్ కర్మ ఉంటాడు ఇది కాంగ్రెస్ కాన్వాయ్ అనేది అసలు దీని మీద దాడి చేయాలని కానే కాదు. మిన్ప అనే ఒక క్యాంప్ ఉంటుంది ఆ క్యాంపు కోసం 7 వెహికల్లో పోలీసులు పోయిండ్రు. వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో దాడి చేద్దామని అక్కడున్న బ్యాచ్ అంబుజ్ బ్యాచ్ ఆలోచించింది. వాళ్ళు అసలు క్యాంప్ వేసారు క్యాంపు కోసం అని వాళ్ళు పోయారు వీళ్ళు అంటే కూమింగ్ కోసం పోయి వస్తారని చెప్పి వీళ్ళు అనుకున్నారు అక్కడ వాళ్ళు. అయితే అనుకోకుండా పరివర్తన యాత్ర అనేది సుఖంలో జరిగింది. అది సమాచారం లోకల్ పీపుల్ ద్వారా తెలిసింది అది వీళ్ళకు ఆంబుష వాళ్ళకి ఆహా అయితే ఏదో ఒకటి కానీ ఇప్పుడు వీళ్ళైతే ఈ పరివర్తన యాత్ర కోసం ప్రొటెక్షన్ పోయిన పోలీసు వాళ్ళు అయితే వస్తారు కదా నాయకులను కూడా కాదు అప్పటికి కూడా నాయకులు హెలికాప్టర్లనే పోతారు వీళ్ళు పోలీసులు వస్తారని చెప్పి ఊహించుకున్నారు. మొత్తం కాన్వాయ్ మీద ఆంబుజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే దాంట్లో వీళ్ళు చనిపోవడం జరిగింది. ఓకే అంటే మీరు ఛత్తీస్గఢ్లో జరిగిన ఛత్తీస్గఢ్ కానీ అంటే జార్ఖండ్ బీహార్లో అన్ని ప్రాంతాల్లో జరిగిన అన్ని విధ్వంసాలను కూడా చూసుకొచ్చారు. అయితే ఫైనల్గా వస్తుంటే మీరు అనుకున్నది అడవిలోకి వెళ్ళి మీరు సాధించాలనుకుని సాధించారా లేదా? ఇప్పుడు సాధించడం అనేది పెద్ద అది దీర్ఘకాలిక లక్ష్యం అది. అంటే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం రద్దు చేసి ప్రజల ప్రజాస్వామ్యాన్ని అంటే విప్లవ ప్రజాస్వామ్యాన్ని తీయడం అంటే అది చాలా దీర్ఘకాలిక లక్ష్యం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని అంటే 100 ఏళ్ళు పడుతుందా ఎంత పడుతుందో చెప్పడం మనకు కష్టం. అది ఒక అగ్ని పరీక్షనే. అయితే మావో చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు బలమైన శత్రువు కాబట్టి బలహీనమైన ప్రాంతాల్లో మనం ఉంటూ మన గెరిల్ల బేసుల్ని మనం మన హ్యాండ్ఓవర్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని మనం మన కబ్జాలో తీసుకుంటూ అట్లా మొత్తం ఢిల్లీని దేశాన్ని ఆక్రమించుకోవాలని దీని మొత్తం థాట్. దాంతో భాగంగా మనం ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ ఒడిశా ఇటు దానిలే గిరిల బేసులు అంటే తాత్కాలికమైన ఒక బేసులు బేసులు అంటే స్థావర ప్రాంతాలు అవి నిర్మాణించాలనే లక్ష్యంతో అక్కడ ఎంటర్ కావడం జరిగింది. ఇప్పుడు గిరిల బేసులకు సంబంధించింది అయితే కొన్ని ఉన్నాయి నడుస్తున్నాయి. కానీ మీరు అనుకున్నది సాధించారా లేదా? మేము అనుకున్నది ఎక్కడ సాధించలే కదా. ప్రజలకు ఎక్కడ రాజ్యం వచ్చింది రాలే కదా. మేము అనుకున్నది సాధించలే. అయితే అక్కడ పీపుల్కి 20 సంవత్సరాలు మేము ఇక్కడ బతికింది నేను 20 ఇయర్స్ అక్కడ 25 ఏళ్ళు ఉన్నా మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అయితే నా యవ్వనం అంతా మొత్తము ప్రజల కోసమే నేను దాన పోసిన ప్రజల కోసమే నేను అర్పణ చేసిన అప్పుడు ఎలాంటి శశపిశలు ఏమి లేవు పోతే పోయింది ప్రాణం తప్ప. అయితే ప్రజల కోసం అయితే స్వేచ్ఛ చేసిన 25 సంవత్సరాలు అయితే. కానీ 25 సంవత్సరాలు మీరు ప్రజల కోసం అడవిలో ఉండి ఎండనక పానం వాననక తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకుని ఉండవాలి మీరు మరి ఏం సాధించలేదని మీరే చెప్తున్నారు కానీ ఎందుకు మరి అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు? అంటే సాధించడం అంటే ఇప్పుడు లక్ష్యాన్ని సాధించలేదు. లక్ష్యంలో ఉన్న కొన్ని సమస్యల్ని కొన్ని కొంత ప్రజాస్వామ్యాన్ని మనం సాధించినాం. ఇవాళ ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలైనా కూడా ఇన్ని సంస్కరణలు కానీ ఎందుకు వచ్చు? ఇప్పుడు ప్రజలకు ఇంత ఎక్కడైనా గతంలో పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడే గరీబ్ వ్యక్తి అంటే పేద వ్యక్తి ఎవ్వలేరు. ఇప్పుడు ఎందుకు పోయి మాట్లాడుతున్నారు? అది ఎట్లొచ్చింది? అది పాటిదారణ వచ్చింది. లక్ష్యం అంటే అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అది ఆ లక్ష్యాన్ని చేరడం చాలా సమస్య. ఎవరు చెప్పలేదు. ఏ సెక్రటరీ కానీ ఎవరు కూడా దాన్ని మనం ఊహించలేము. ప్రజల చైతన్యవంతులు ఎప్పుడైతారో అంటే ఈ దోపిడీ వర్గాల మీద ఎప్పుడైతే వాళ్ళు చైతన్యవంతులు ఎప్పుడు సాధిస్తారో సాధిస్తారా సాధాది ప్రజలు అది నిర్ణయించుకోవాలి. కానీ పార్టీ ద్వారా ప్రజలకు కొన్ని భూములు పంచడం జరిగింది. 1000 లక్షల భూములు పంచడం జరిగింది. దాంట్లో నేను పార్టీ కదా. ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా తేవడం జరిగింది పీపుల్లో. ఆర్పీసీలు అని ఇప్పుడు జంతన సర్కార్ల నిర్మాణం జరిగింది. దాంట్లో నేను చిన్న పార్టీ కదా.
భూములు పంచి దండకరణలో చెరువులు పోయించి చేపలు పోయించి కొన్ని వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయం సంబంధించిన అవన్నీ ఇవంతా ప్రజలను చైతన్య పరచడం వల్ల నాది ఒక పార్టీ కదా. ఇంతవరకు నేను నెరవేర్చిన తప్ప లక్ష్యాన్ని నేను పూర్తి చేయలేదు. మరి ఎందుకు రావాల్సి వచ్చింది వాటికి? ఎందుకు అనుకున్నప్పుడు మన నాకంటే తీవ్రంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే మన కొంత నాలో కొంత స్వార్థం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు నువ్వు పనిచేసిన, అయితే ఈ లక్ష్యము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో దాంట్లో నేను పూర్తిగా అసలు ఏంటి పని చేయగలుగుతున్నా లేదా ఎట్లా పరిస్థితి, ఇది నాలో కొద్దిగా సందిగ్ధంలో పడ్డది వాస్తవం. అది ఇంకోటి స్థలకాల పరిస్థితులు అక్కడ మనం ప్రజల కోసం కొట్లాడుతున్నాను. కొంత ఏంటంటే సెట్ బ్యాక్ అయింది ఉద్యమం. చాలామంది సరెండర్ కావడము, కొంతమంది లొంగిపోవడము, కొంతమంది చనిపోవడము, దీంతో నాతో కొద్ది ఆత్మస్థైర్యం కొద్ది మనకు దెబ్బతింది. ఇది మెయిన్గా చెప్పుకోదాల్చుకున్నది. పార్టీ మీద నిందలో లేకపోతే పార్టీ మీద ఇట్లున్నది అట్లున్నది అది లెక్కలోకి రాదు. దీనిలో మీరు అనుకుని సాధించలేకపోతున్నావు, ఈ సెట్ బ్యాక్ రావడం మీకు ఆత్మస్థైర్యం దెబ్బకొట్టి కొంత మాకు అంటే ఎప్పుడు ఎప్పుడు అసలు సాధించేది ఇంకెన్ని సంవత్సరాలు ఒకటి నాలో వచ్చింది. అయితే కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ సరెండర్ కావడం ఒకటి, మెయిన్ నాయకత్వము జైలుకు పోవడము, దీనిలో కొద్దిగా నాకు మనోబలం కూడా తగ్గింది వాస్తాము. దానిలో అంటే మనకు కొన్ని బరువు బాధ్యత కొద్దిగా ఎక్కువేయడం అది ఇది ఇది కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే నేను బెటాలియన్ కమాండరు, అట్లా నార్త్ సబ్ జోన్ కమాండర్ ఇన్ చీఫ్, మొత్తం ఛత్తీస్గఢ్కి మిలిటరీ డైరెక్టర్, ఇట్లా రకరకాల పదవులు ఇవ్వడంతో నేను ఎక్కడ ఒక అంటే కేంద్రీకరించి పని చేయలేకపోతున్నా. అది పార్టీ చెప్పే ఇచ్చింది. అయితే నేను మీడియా ముందప్పుడు నాకు తెలియకుండా ఇచ్చినా నేను అది ఆ వాయిస్ ఉపయోగించిన అది నా లోపమే కానీ అయితే తెలిసి చెప్పే ఇచ్చింది. అయితే నా మనసులో ఉంది, నేను వాళ్ళకు ఓపెన్గా నేను చెప్పలేకపోయినా. అయితే ఇవన్నీ బాధలు ఇచ్చిన తర్వాత నిర్వహించకపోతే మళ్ళీ నాకు విమర్శలు, ఇవన్నీ భారము ఏంటిది అనేది ఒకటి ఆలోచించిన. కొంతమంది ఉద్యమం అనేది సెట్ బ్యాక్ పడ్డది ఒకటి, రెండో విషయం. అయితే మా వైపు కొద్దిగా టీవీ వచ్చింది, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే నేను ఇప్పుడు మిలిటరీ క్యాంప్ నడుతున్నా, అప్పుడు ఎవరు అందుబాటులో లేరు, చాలా మొత్తం ఇక పో చనిపోద్ది అనుకున్నానట్టు. అసలు పరిస్థితుల్లో ఆమె కొద్ది ఏంటంటే ఆమె కూడా కొద్ది మంచిగా అయిన తర్వాత ఆరోగ్యం అయిన తర్వాత ఇక ఆమె కూడా ఒక 2 సార్లు పోదాము, ఇప్పుడు నాకైతే సాధన అయితే లేదు, లోకల్ కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ డీవీసీలలో డిస్ట్రిక్ట్ కమిటీలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇక నేను ఇవి తట్టుకోలేను పోదామని అంటే నేను ఆమెను అర్థం చేయించి ఉంచిన. అయితే ఇవన్నీ సిచ్యువేషన్లు నాకు మళ్ళీ ఎందుకో ఏమేమి ఉండే విధంగా లేదు. ఒకటి పరిస్థితి కొద్దిగా మార్పు వచ్చింది, ఈ అన్నిటి ఆలోచించి నేను డిసైడ్ అయినా. డిసైడ్ అయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత సరే పోదామని ఒప్పుకుంది. ఓకే, అంటే మీరు ఆ విధంగా ఒప్పుకున్నారా లేదా ప్రభుత్వం కొంతవరకు జనాలకి డెవలప్మెంట్ తీసుకురావడం, ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయికి వెళ్ళడం, ప్రభుత్వం చేయి పైచేవడం, ప్రజలకి మావోయిస్ట్ పార్టీ ఉద్యమం పట్ల ఇంకా కొంత భావం పోవడం, ప్రభుత్వం వైపు ప్రజలు దగ్గరవడం, ఇటువంటి కారణాలు కూడా అవకాశం ఉంటా? అంటే ఇప్పుడు కొద్దిగా అప్పటిలాగా ముందులాగా ఇప్పుడు రిక్రూట్మెంట్ తగ్గిపోయింది కదా పీపుల్ నుంచి కూడా. ఈ రిక్రూట్మెంట్ తగ్గడము అనేది ఒకటి బాగా అంటే ఆంధ్ర నుంచి వచ్చేది, అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి మెయిన్గా వచ్చేది ఇక్కడి నుంచి తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్ ఉద్యమం కుంటుపడ్డది, బీఆర్ జార్ఖండ్లో కూడా ఛత్తీస్గఢ్ అంటే ముందే సెట్ బ్యాక్ అయిపోయింది. ఇవే పరిస్థితులు నాకు, అంటే ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అనేవి ఎలాంటి నాకైతే లెక్కలు. ప్రజల కోసం మీరు 25 సంవత్సరాలు జైల్లో అడవిలో ఉండి నిరంతరం వాళ్ళకి సేవ చేశారు, కానీ ఎప్పుడైనా మీ కుటుంబం గురించి, మీ అమ్మగారి గురించి కానీ మీ కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళు ఎలాగున్నారు అనేది కూడా ఎప్పుడైనా ఆలోచించారు? అయితే నేను ఒకటి నిర్ణయించుకుంది అంటే 2012లో నేను అప్పుడు డిసైడ్ కాలేదు. నేను డిసైడ్ అయింది 2014లో. నేను అప్పుడు నిర్ణయించుకుంది అంటే చెప్పిన మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయితే నేను పోయిన తర్వాత కూడా ఎంతోమంది మా కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాకంటే నా అంత అయ్యారు. అసలు ఏంది చనిపోయే ముందైనా కొద్దిగా మన మీద కొద్దిగా మన 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 ఫేస్ అయినా చూపించుకుందాం, వాళ్ళ ఫేస్ చూద్దామని ఈ ఒక్క కోరికే ఉండే. మనం ఎట్లా చనిపోతాము లాస్ట్కి మనం అంటే ఏందో మన కుటుంబానికి మన తరానికి తెలియాలి కదా. పార్టీ ఇప్పుడు అక్కడే లేదు, నా కుటుంబం అయినా కొద్ది చూసుకొని అనే పద్ధతి లోపల 2012లో మా కుటుంబాన్ని అంతా పిలిచిన మెజారిటీగా, అంటే మా అన్నలు కానీ
మా అక్కలు మా వదినలు మా అమ్మ ఉండే. అప్పటి కూడా మా అమ్మ ఇక ఇంకొక అంటే చావుకు ఒడ్డున ఉంది. ఇక ఆమెను మంచంలో వేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఇక అప్పుడు వాళ్ళతో వాళ్ళ కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి దగ్గర. తీసుకొచ్చిన తర్వాత చూసుకున్నా. అప్పుడే నేను చెప్పిన వాళ్ళకు, నా గురించి మాత్రం మీరు ఆలోచించకండి, అప్పుడు కూడా చెప్పిన. ఇక వాళ్ళు బోర్ అనుకుంటూ ఏడుచుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు కూడా కొద్దిగా నాకు కళ్ళకు నీళ్ళు గారినాయి అన్నట్టు. ఆ టైంలో అరే వీళ్ళ నుంచి విడిపోతున్నాయి కదా అంటే మళ్ళీ ఛాన్స్, నాయకత్వానికి మళ్ళీ ఏమిటేమిటి పిలుచుకోవడం ఛాన్స్ ఉండదు, అసలు ఇది లాస్ట్ కావచ్చు అనుకున్నాం అన్నట్టు. అంతే తప్ప మధ్యలో ఎప్పుడు మనం వాళ్ళని చూడాలి. అంటే మీరు కుటుంబం కోసం కన్నీరు పెట్టారు. ఓకే, కానీ అదే టైంలో మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్లో పూర్తిగా వాష్అవుట్ చేస్తామంటూ ఒక ఐజీ డాక్టర్ కల్లూరి అనే ఒక ఆయన వ్యక్తి ఉండదు, అతను ఇన్ఫర్మేషన్, అతను వర్క్ ఏ విధంగా ఉండేది? అతని వర్క్ సంబంధించి అయితే కొద్దిగా మిగతా ఐజీలకంతా కొంత పర్ఫెక్ట్నే కొద్దిగా, అంటే ఇన్ఫర్మేషన్ మీద కేంద్రీకరించడము, బలగాలని కొద్దిగా మోటివేట్ చేయడము అనేది ఎక్కువ కేంద్రీకరిస్తుండే అతను ఆ సారు. సరే, ఇక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా నయమే. ఓకే, ఛత్తీస్గఢ్ తర్వాత నుంచి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి మంత్రి గారి సమక్షంలో మీరు సరెండర్ అయ్యారు, అంటే ఇక్కడ సరెండర్ అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే మనకు ఇక్కడ అంటే మనము ఈ పేపర్స్ న్యూస్ ఎక్కువ చూస్తాం మనం. అంటే మనకేంటంటే ఫస్ట్లో ఒకటి ఆందోళన ఉండే, మనం ఇక్కడ ఎన్ని గట్లు అయితే చేసినామో, ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అవన్నీ పెట్టుతారు మళ్ళీ మనల్ని ఇబ్బంది చేస్తారనేది ఒకటి బాగుండే. అయితే ఇక్కడ కూడా కొద్దిగా పోలీసు వాళ్ళే కాకుండా గుండాలతో వాళ్ళ తీరులతో కూడా మనల్ని వెనుక మన దాడులు చేయిస్తారు అనేది ఒక ఇది బాగుండే ఫస్ట్ ఆడ ఉన్నప్పుడు. అయితే మనకు పేపర్ న్యూస్ వస్తాయి కదా, అంటే తెలుగు కటింగ్స్ మనం ఇక్కడి నుంచి పంపిస్తారు అన్నట్టు. వాడు చూస్తున్నప్పుడు అంటే మనకు కొద్దిగా ఆ రివార్డ్ సంబంధించిన రిపోర్ట్ కానీ, సరెండర్ అయిన వాళ్ళకి సంబంధించిన అవి కానీ వచ్చినప్పుడు మనకు కొద్దిగా మనకు ఛాన్సెస్ బాగుంది. అంటే మిగతా రాష్ట్రాల కంటే కేసులు కూడా ఏ ఒక్క కేసు కూడా మేము పెట్టాము, అవి అది మేము ఉపయోగపడ్డది కేసు పెట్టాము, మీకు ఉపాధి కోసము మేము కల్పిస్తాం అనేది ఈ రెండు గ్యారంటీతోని రావడం జరిగింది. ఓకే, అంటే మీరు జనజీవన శ్రమంతలకు వస్తాను విషయాన్ని పార్టీ అధిష్టానికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైంది రియాక్షన్? ముఖ్యంగా ఎట్లుంటుంది అంటే చెప్పడం ఒకటి, లెటర్ అనేది రాయడం ఒకటి, ఏం రాయకుండా రావడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పినా చెప్పకున్నా ఒక మూడు విషయాలు ఏంటంటే, డబ్బు మనీ తీసుకొని రావద్దు, ఇది నేను ఎక్కువ చెప్పదలుచుకుని చెప్తా, మనీ తీసుకొని రావద్దు. ఇంకోటి తూపాగులు ఎత్తుకొని రావద్దు, అట్లనే ఎవరైనా విప్లవకాలను చంపి రావద్దు. ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఏవి కూడా చేయొద్దు. చేసినామనుకో మనం అంటే విప్లవ ద్రోహులమే. ఈ మూడు కూడా ఎలాంటివి మేము చేయలేదు. మనం ఏంటంటే మనకు మన మేము వచ్చినప్పుడు ఒక 16 మంది ఉండే నాతో, ఆ 16 మందికి లెటర్ రాసి వచ్చేసినాం మేము. వాళ్ళకి తెలియదు, ఒకవేళ చెప్తే ఏమందంటే 6 నెలలో 7 అక్కడ ఉండవలసి వస్తుంది. ఇక మనకు ఉంటే ఏంటంటే మనం ఒక శిలా ఫలకం లాగానే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది, ఏం వర్క్ మనకు ఉండదు. ఇక ఇదంతా ఎందుకని చెప్పి మనం మా ఆవిడ ఏంటంటే ఇటు నేషనల్ పార్క్ ఇటు ఉంటుంది అన్నట్టు. ఆమెతో పోవడానికి ఒకటే మార్గం, నేను పోలేను. నాకు బయట ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే పెద్ద నాయకుడు కదా, బయట అంతా బాగా తెలుసుంటుంది అంటారు. మనది యుద్ధమే ప్రధాన్యం, లోపలనే మనం ఎంత జరుపుకున్నా మనం లోపలనే. బయట వ్యక్తులు కానీ ఎవరు కానీ మనకు తెలియదు, సంబంధాలు కూడా. ఈవెన్ టీచర్స్ కూడా బయట సంబంధాలు మనకు తక్కువ అన్నట్టు. మావిడకి ఎక్కువ, అంటే ఆమె మాసు నేను మిలిటరీ అట్లా మాసులు వాళ్ళకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఆమె ద్వారా ఆమె సంబంధాలు ఆమె సంబంధించిన దాంట్లో మేము రావడం జరిగింది, అట్లా లెటర్ రావడం జరిగింది. పార్టీకి ఇప్పుడు కూడా నేను చెప్తున్నది అంటే మేము ఎలాంటి వాళ్ళకి ద్రోహం చేయలేదు. వాళ్ళు ద్రోహులు అంటారు ఎందుకంటే ప్రజలు విడిచిపోయినాం కాబట్టి ద్రోహులే అంటారు వాళ్ళు, అది తప్పది, అది భరించాలి. మనం ఏం చేస్తాం? ఓకే, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రభుత్వం ఆ విధంగా, అది దీంట్లో ఒకటి ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఇది నన్ను బాగా బాధ కల్పిస్తున్న విషయం ఏంటంటే, ప్రజల్లో కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు నిజంగా హ్యాపీగా ఎంజాయ్గా గడుపుతున్న జీవితాలని, కొంతమంది వాళ్ళ కార్లే కానీ వాళ్ళ బిల్డింగ్సే కానీ వాళ్ళ సంబంధించిన హోదాలే కానీ పెరిగిపోయినాయి. వాళ్ళని చూసి ఇప్పటికీ సమయ సందర్భం ఫలాని ఎట్లా అని అంటే ఎంత సంపాదించుకున్నావు అంటున్నారు, ఎంత తెచ్చుకున్నావు డబ్బు అంటున్నారు. అది నాకు బాధ కదా, ఓసారి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏం చెప్పాలనో అర్థం కాదు, అను గట్లే అంటావన్నా, తెచ్చుకున్న వాళ్ళని చూస్తలేమా?
ఇది అసలు వాస్తవం ఏంటంటే ఒకవేళ పాటించి ఆ పని చేస్తే ప్రజాద్రోహులుగా మనకు పాటించి పేపర్స్ వస్తాయి, ప్రెస్ మీటింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, పంపిస్తారు. ఇక్కడ ఇది దయచేసి ప్రజల్ని కోరుకునేదంటే నేను అలాంటి పని చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఒక రైతుగా బతుకుతున్నా, కావాల్సిన మా ఇంటికి వచ్చురండి, పంపులు కొట్టుకుంటున్నా నేను. అయితే పీపుల్ ఏంది అని అన్న, ఏందే ఇక్కడ 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మంచి పెద్ద లీడర్ అయిపోయిండు, కార్లు తిరుగుతుండు, నువ్వు గీ పని చేస్తున్నావు ఏందని రాష్ట్ర గవర్నమెంట్ అంటూ గీ పని చేస్తున్నావు అంటే నాకు సిద్ధాంతాలు మీవి, అది నాది నాదే, నాకు వచ్చింది వ్యవసాయం చేసిన నేను ఫస్ట్లా, నేను ఎవరిని దోపిడీ చేసుకున్నా లేదో భయపెట్టించో, చేయాలంటే రియల్ ఎస్టేట్ చేస్తా, చేయాలంటే గుండెగిరి చేస్తా, దాదాగిరి చేస్తా, నాకు అంత టాలెంట్ ఉన్నది. కానీ ప్రజల్ని మనం మంచి అనిపించుకోవచ్చు అనే ఒక గౌరవంతో నేను ఊళ్ళనే బతుకుతాను, మా ఊళ్ళనే బతుకుతాను. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం మీద కేసులు పెట్టినాను కానీ రివార్డులు కానీ ఇచ్చిందా అందుకున్నారా లేదా, ఒకటి. రెండోది, మీరు చెప్తున్నట్లుగా చాలామంది సరడ నక్సల్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం, చాలామంది బెదిరింపులు పాల్పడుతూ దందాలు చేస్తుంటారు, అది చేస్తున్నారా? మూడోది, బయటకు వచ్చిన తర్వాత మీ జీవనం ఏ విధంగా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా? అయితే బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం సంబంధించిన మనీ 7 నెలల తర్వాత వచ్చింది, నాకు 20 లాక్స్, మా ఆవిడకి 5 లాక్స్. అసలు వాస్తవంగా జిల్లా కమిటీ మెంబరు, నేను రాష్ట్ర కమిటీ మెంబర్ను, 20 లాక్స్ నాకు వచ్చినాయి 7 నెలల తర్వాత. అప్పుడు చూడ ఇబ్బందులు ఉండే, మాకు ఏమి లేకుండా వచ్చినాం కదా, ఇంటికి పోతే ఇల్లంతా కూలిపోయింది, మా అన్నలు ఎక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినారు, మనకు ఆర్థికంగా ఏంటిది సమస్య, ఇక మనం ఇటు వాటి తీసుకున్న తర్వాత ఆ 7 నెలల తర్వాత మనకు వచ్చేసింది. మావిడకు అసలు 8 లక్షలు ఇవ్వాలి, అయితే అక్కడ ప్రభుత్వం 5 లక్షలు కేటాయించింది కాబట్టి అది 5 లక్షలు ఇచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటిది భవిష్యత్తు, మళ్ళీ అడుగుతారు పిల్లల ఎంత ఏమి, ఇదన్నీ సమస్య వస్తుంది. మేము డిసైడ్ చేసుకున్నాం అన్నట్టు, మరి ఒక పాప కావాలి ఎట్లా అని దాంతో ఇప్పుడు మా పాప చెక్కల్ని, అంటే బాబైనా పాప అయినా మనకు అయితే పిల్లలు కావాలని దాంతో, మరి ఇప్పుడు పాప 2.5 సంవత్సరాలు ఇప్పుడు, ఇక ఆమెతోనే ఇప్పుడు ఇప్పుడైనా కూడా ఆమెతోనే మేము చాలా ఇబ్బందులు పడ్డాం, అంటే పెంచడం కదా అట్లేదంటే కొద్దిగా మనకేంటంటే డబ్బు అయితే ఓకే, అయితే మనకు ల్యాండ్ రావాల్సి ఉన్నది, అది అగ్రికల్చర్ అయినా హౌజింగ్ అయినా చాలా పేదవాడిని, వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లేదు, కౌలు తీసుకుని చేస్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు 8,000 10,000, నేడు ఒక 10 ఎకరాలు పట్టిన చేసిన కొద్దిగా ఇబ్బంది అయింది, లాస్ అయింది, ఈ వేడు ఒక 8-5 ఎకరాలు పట్టిన, అది కూడా ఇప్పుడు పంట ఇప్పుడు చూస్తారు కదా వాతావరణము. అన్నింటికన్నా మీరు మిగతా సరెండర్ నక్సల్స్ లాగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక సెటిల్మెంట్లు చేయొచ్చు కదా. అయితే మనకు సరెండర్ అయినప్పుడు ఐజీ అనురాగ శర్మ ఉండే, మిగతా ఎస్ఐబి మిగతా వీళ్ళంతా అంటే మనకు రివార్డ్ ఇస్తే, అప్పుడు నువ్వు మంచి బతుకవ్వా, నువ్వు ఈ దందలు ఆ దందలు మళ్ళీపోకు, చాలా కష్టపడ్డావు 25 ఏళ్ళు జీవితం అంతా అక్కడనే ఇది చేసుకున్నావు, ఉన్న ఈ జీవితం అన్నా నువ్వు నీ ఎక్కడ పడుతావు కానీ నువ్వు ఈ దందాలు పోకు అని చెప్పాడు. మనం నిర్ణయించుకున్నది కూడా ఏంటంటే ప్రజల్లో ఒక ఇదంతా ఏర్పడ్డది, ఈ రియల్ ఎస్టేట్ చేయడము, ఈ ఇది చేయడము, అది ప్రజలకు నచ్చలేదు. నచ్చలేదు అంటే కొంతమంది నచ్చుతుంది, అయితే మనకేందో మన బుర్ర అట్లా లేదు, చేదో కష్టం చేసుకుందాం కొన్ని రోజులు అనే పద్ధతిలో పడి మనం ఊళ్ళనే ఉంటున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే ప్రభుత్వ ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, అయితే ఇక కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చిన, నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి దాంట్లో డైరీ ఫామ్ ఇంకేమైనా పెట్టుకుంటే నాకు ఇంకొద్దిగా నా డెవలప్కు నా పునరావాసానికి బాగా ఉపయోగపడదని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న యువత కొంతమంది పార్టీ వైపు చూస్తున్న వాళ్ళకి అందులో వెళ్ళమంటారా, లేదు అక్కడ మీ లక్ష్యం నెరవేరదు ఇక్కడే ఉండి సాధించండి ప్రజలకు సేవ చేయండి అంటూ మీరు మెసేజ్ ఇస్తారు? నేను ఇప్పుడు ఒకప్పుడు పార్టీలో ఉంటే నేను ఆ మెసేజ్ ఇవ్వగలుగుతా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, ఏది తప్పు ఏది రైటు ఏ నాయకుడు కరెక్టు ఏదో అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ మార్గాన్ని వాళ్ళ భవిష్యత్తును. కానీ మీరు పోరాడండి పోరాడకూడదు, ఈ ప్రభుత్వం మంచిది ఆ ప్రభుత్వం చెడ్డది అనేది నేనేం చెప్పలేను, నా భవిష్యత్తు ఏందో నేను నిర్ణయించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకోవాలి, వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏం చేస్తున్నాయో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా నేను ఏంటంటే పీపుల్లో నక్సలైట్ ఉండాలని అంటున్నారు, నేను తిరిగిన ప్రాంతాలు వాళ్ళు ఉంటేనే సరిగా ఉంటారు, ఎందుకంటే లంచగొండితనం విపరీతంగా పెరిగిపోతుంది,
అందులో వెళ్లకుండా ఇక్కడ కూడా సాధించే అవకాశం కనిపిస్తుంది కదా. అది వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎట్లా సాధిస్తారు ఏది. ఒక సంస్థ లేకుండా వ్యక్తులు అయితే ఏం సాధించలేరు. సంస్థ అంటే ఏంటి ఉన్నది, మళ్ళీ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలో పోవాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్లో పోవడమా లేకపోతే టీడీపీ మన బీజేపీలో పోవడమా, ఎక్కడికి పోవాలి వీళ్ళు అనేది వాళ్ళని నేర్చుకోవాలి కదా. ఏ పార్టీ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నేను పోరాడండి, కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ కొద్ది గ్రహించండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇదంతా చూడండి, కొద్ది పీపుల్ కూడా స్వార్థం బాగా విరిగిపోయింది పీపుల్లో కూడా. ఇప్పుడు ట్రైన్లో వస్తున్నాం మనము, ఒక పసిపిల్లు ఉంది, ఆమె చూచి స్పందిస్తలేరే. ఒక ముసలమ్మ ఉంది, లేచి వాళ్ళ కూండ పెట్టు వాళ్ళను సీటు ఇవ్వచ్చు కదా, మంచిగా హట్టగట్టకుంటాడు మంచిగా ఉంటాడు ఇవ్వడే, ఇంకొచ్చి ధైర్యాన్ని చేస్తారే. ఇక్కడ అసలు ఏంది, ఒక భార్యను కొడుతుంటే మూడు అడ్డం పోరే. ఇది పరిస్థితి ఊళ్ళలో ఉంది. ఆ యువతకి మీరు ఇచ్చే మెసేజెస్ చెప్పండి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎక్కడైతే మీ ఏరియాలో అక్రమాలు అన్యాయాలు జరుగుతాయో దాన్ని ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధం ఎదిరించండి. అది మీ నక్షత్రంలో పోతురా పోరా నేను పొమ్మని నేను ఎట్లా చెప్పగలుగుతా. పరిష్కరించకపోతే మీరు ఏదో నేర్చుకోండి, అదే నేను చెప్పదలుచుకున్నది. ఓకే, మీ ప్రాంతంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే, అక్రమాలు ఎదురుపడితే ఖచ్చితంగా దానికి తుపాకీ పట్టక్కర్లేదు, అడవి బాటలోకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఆ సమస్య పరిష్కరించవచ్చు మాజీ నక్సలైట్ అర్జున్ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం తుపాకీ పట్టుకుంటేనే సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర అవినీతి అవ్వచ్చు, ఏ విషయాలు జరిగినా ఇమీడియట్గా అక్కడ దగ్గరున్న చట్టసభల ద్వారా ఉన్న పార్లమెంట్లో కానీ లేదా సభల్లో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మనకి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం ద్వారా ఆ సమస్య పరిష్కారం చూడండి. కానీ అడవిలోకి వెళ్తేనే తుపాకీ పట్టుకుంటేనే సాధిస్తారనేది భ్రమ అంటూ బయటపడుతుంది. ఇది ఈ వారం అర్జున్తో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.